सार ब्रह्मांडम गैस अंडी रूपये रूपये वैसे तोब तुम तिरी सोडा रूपये मै गॉड सोडा रूपये बाबू पावाला चूडी सार నీళ్లు నాసిక్ నుంచి గ్యాస్ గగన నుంచి తెచ్చుకునే రోజులివి సోడా రేట్ పెంచాలని యూనియన్ లో మీటింగ్ జరుగుతోంది ఆ న్యూస్ కాస్త వచ్చిందంటే ఈ రూపాయి కూడా మీకు దక్కదు నిరుద్యోగ బాబు అవునండి అందుకే రూపాయి కోసం ప్రణాళిక తెగించావు మీలాంటి వాళ్ళని నిర్లక్ష్యం వల్లే యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు మాలాంటి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు ఊహల్లో తెలిపోతూ రోడ్డులో నడిస్తే ఉద్యోగాలు వస్తాయా उद्योग చూడండి మేడం మబ్బుల్ లాంటి కారుల్లో రోజులు మర్చిపోయి కాలం గడిపే మీలాంటి వాళ్ళకి ఉద్యోగం విలువ తెలియదు మేడం కానీ మండుటండల్లో క్షణాలు లెక్కపెడుతూ గడిపే నాలాంటి వాడికి ఉద్యోగం చాలా అవసరం వస్తాను మేడం
నాకు ఇంటర్వ్యూ టైం అవుతుంది. అలాగా అయితే కార్ ఎక్కండి. కట్టు కట్టించి తర్వాత నేనే ఇంటర్వ్యూ దగ్గర డ్రాప్ చేస్తాను. రండి ప్లీజ్. డియర్ సర్, వి ఆర్ అప్లైయింగ్ ఫర్ ఎ కొటేషన్ అండ్ ఆల్సో దేర్ ఇస్ సమ్ ఏంటి గణగణ చుట్టుపక్కల అక్కడ ఉండలేదు కదా. నమో వయం వై శ్రవణాయ గుర్మహీం త్వమేవ కామకామాయ మఖ్యం. అక్కడ పెట్టు, పగలెట్టేస్తాడురా. ఈ అంకన్ బాబు ఏంటి, ఈ లక్ష్మమ్మ ఏంటి, ఈ విఘ్నేశ్వరుడు ఏంటి, సాయిబాబును కూడా కలిసేవారు అక్కడ. అవునరా, ఇది ఆఫీస్ అనుకున్నావు, పాలకొల్లు పెద్ద గోపురం అనుకున్నావు. ఏంట్రా ఇది? గీత అండి. గీత? నీ గీత ఒకటి బాగాలేదు, నీకో గీత. కాశ్మీర్ పాకిస్తాన్ బొడ్లో కూర్చుకున్నట్టు ఎరగీత ఏంట్రా అలా జుట్లోకి వెళ్ళిపోయింది? వంశాచారం సార్. నామాలు ఏంట్రా అంత పొడుగ్గా పెట్టావు? నువ్వు నేల మీద నడిచెళ్తుంటే విమానం మీద వెళ్ళి వాళ్ళు కనపడాలనే. ఆకాశంలో భగవంతుడు ఉంటాడు కదండి, ఆ భగవంతుడు కనపడాలని నామం పొడుగ్గా పెట్టేశానండి. ఎంత మేధావిరా నువ్వు. అవును, నీకు సంస్కృతి వచ్చా? నన్ను చూడండి అమ్మా, సెక్స్ బొమ్మ. నీ పేరేంట్రా? ఎస్కే ఆచార్య అండి. ఎస్కే ఆచార్య కదరా, సెక్స్ ఆచార్య, సెక్స్ ఆచార్య. ఇంకా పూర్తి కాలేదు, ఆ ఫోటో అక్కడ పెట్టండి. మిగిలిన పూజ నేను పూర్తి చేస్తాను, నువ్వు ప్రశాంతంగా ఉండు. చూడా కొట్టినట్టు నమ్మేట్రా, రా. రికార్డింగ్ డాన్స్ లాగా డ్రెస్ ఏంట్రా, ఒరిడా టీవీ రాక్షసులాగా జుట్టేంట్రా, కత్తిరించేస్తాను రే. ఎంఎస్ గారు, నేను మీతలు దువ్వాను, ఆచార్య తల దువ్వాను, ఆశా తల దువ్వాను, ఎవరి తల దువ్వానండి? చిన్నప్పటి నుంచి ఎంత మోజుగా పెంచుకుంటున్నా ఈ జుట్టుపై మీకు ఎందుకు ఇంత కక్ష? నువ్వేమన్నా సూపర్ స్టార్ అనుకుంటున్నావా? నేను సూపర్ స్టార్ అభిమాని అండి. బ్లాక్ స్టార్ రండు, చంపేస్తున్నా రే. అభిమానం ఉంటే అభిమానంలో ఉంచు, అభినయించుకో. ఏమేసి పెంచావరా? ఉప్పుడు పిండి వేసి పెంచానండి. ఉప్పుడు పిండ? ప్రపంచంలో ఉప్పుడు పిండి దొరకకుండా చేస్తానరా నీకు. జాగ్రత్త. మృదంగ లాంటి టైప్ మిషన్ చప్పుడుకి మై మర్చిపోయి. అలాగా నువ్వు మై మర్చిపోతే ఇక్కడ అందరికి మొదలు పోతాయి గాని అక్షరాలు కనపడుతున్నాయి పేపర్ సర్దుకో. ఆ పేపర్ కాదు, ఈ పేపర్. ఇక మీద టైప్ చేసేప్పుడు పేపర్ సరిగ్గా సర్దుకుని కూర్చో. డిసిప్లిన్ వస్తా. ఏంట్రా అంత సీరియస్గా వస్తున్నావు? అవును, లోపల ఏ టాపిక్ గురించి అడుగుతున్నారు? పెళ్లి గురించి, పేరెంటాల గురించి. అయినా ఉద్యోగానికి పెళ్లి సంబంధానికి సంబంధం ఏంట్రా? చీచి, ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నకి హద్దు బద్దు లేకుండా పోయింది. డామ్ ఇట్. నేను వచ్చరకు బయట వచ్చారా? నమస్కారం సార్. నమస్కారం. ఆ వెళ్ళే క్యాండిడేట్ నేను అడిగా? ఇంటర్వ్యూలో ఏ టాపిక్ గురించి అడుగుతున్నారని. ఏం చెప్పాడు? పెళ్లిళ్ళ గురించి, పేరెంటాల గురించి అడుగుతున్నారు. చిచి, ఇంటర్వ్యూ బోర్డులో అడిగే ప్రశ్నలకు హద్దు బద్దు లేకుండా పోతుంది అనుకుంటూ సీరియస్గా వెళ్ళిపోయాడు. కూర్చో. థ్యాంక్ యూ సార్. బైది బై, మీ పేరేమిటి? మోహన్ సార్. ఎస్ ఎస్, సర్టిఫికెట్లో చూశాను. మిస్టర్ మోహన్, విచ్ ఈస్ ద ఫాస్టెస్ట్ బర్డ్ ఇన్ ది వరల్డ్? ద స్విఫ్ట్, 240 కిలోమీటర్స్ పర్ అవర్. కొండలో నీళ్ళు ఎందుకు చల్లగా ఉంటాయి? బికాస్ ఆఫ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. మా కంపెనీలో మేము తయారు చేసే ప్రోడక్ట్ ఏంటి? మిల్క్ పౌడర్. వెరీ గుడ్. ఇప్పుడు పక్షికి, కొండకి మేము తయారు చేసే మిల్క్ పౌడర్ కి ఏమైనా సంబంధం ఉందంటావా? లేదండి. మరి నా వ్యాపారానికి సంబంధం లేని ప్రశ్నలు అడగటం వల్ల ఏమిటి ప్రయోజనం? నా దగ్గర పనిచేసే మనిషికి కావాల్సింది జనరల్ నాలెడ్జ్ కాదు, నాలెడ్జ్. మనిషి కాదు, నాకు కావాల్సింది క్యారెక్టర్, అంటే వ్యక్తిత్వం. అటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషికే ఈ ఉద్యోగం. బై బై. నీకు పెళ్లి అయిందా? నో సార్. ఎందుకు చేసుకోలేదు? ఈ రోజుల్లో వయసు వచ్చిన వెంటనే పెళ్లి చేసుకోవడం సాధ్యపడదు కనుక. ఎందువల్ల? సహజంగా 18 ఇయర్స్ కి పిల్లలకి వయసు వస్తుంది, వయసు వచ్చినంత వేగంగా సంపాదన రాదు. ఆ సంపాదన నాకు లేదు కాబట్టి పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు నీకు ఈ ఉద్యోగం వచ్చిందనుకో, పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా సార్. పెళ్ళైన తర్వాత ఉద్యోగానికి విలువిస్తావా, భార్యకి విలువిస్తావా? సార్, ప్రతి వ్యక్తికి జీవితంలో ఇద్దరు భార్యలు ఉంటారు. వాట్? అవును సార్, కట్టుకున్న పెళ్ళం ఓ భార్య అయితే మనం చేసే వృత్తి మరో భార్య. నువ్వే భార్యకు విలువిస్తావు? ఎప్పుడు ఏ భార్యదారు ఉంటే ఆ భార్యకు విలువిస్తాను. ఎలా? సింపుల్ సార్. ఇంట్లో ఉన్నప్పుడు కట్టుకున్న భార్యకు విలువిస్తాను,
ఆఫీసులో ఉంటే చేసే పనికి విలువిస్తాను. ఎవరైతే భార్యకిచ్చినంత విలువ చేసే వృత్తికి ఇస్తాడో అతను జీవితంలో తప్పకుండా పైకి వస్తాడు. వెరీ గుడ్ మై బాయ్. చదువులో నీ తెలివితేటల్ని నీ సర్టిఫికెట్లు చెప్తున్నాయి, నీ సమాధానాలు నీ వ్యక్తిత్వాన్ని చెప్తున్నాయి. నాకు కావలసిన 2 లక్షణాలు నీ దగ్గరే ఉన్నాయి కనుక ఈ రోజు నుంచే ఒక భార్య నిన్ను వరించినట్టే. అపాయింట్మెంట్ ఆర్డర్స్ నీ ఎండి గారికి తీసుకో. థ్యాంక్ యూ సార్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. నమస్తే సిస్టర్స్. కాదండి, మీరు చెప్పేది వినండి. ప్రేమంటే మోసం, ప్రేమించాలంతా మోసపోతున్నారు, అందుకే ప్రేమించకండి. నా మాట నమ్మండి. ఎవరితో మోసం చేసినట్టుంది? నేను మోసపోలేదు, మీరు మోసపోకూడదని చెప్తున్నాను. పిల్లవాడు కాకలేసినట్టుంది, ముందు వాడిని ఊరుకోబెట్టు, తర్వాత ఉపన్యాసాలు ఇద్దు గాని. ఆకలితో ఏడ్చే పిల్లవాడికి పాలు పడితే ఊరుకుంటాడు, కానీ వాడు ఆకలితో ఏడటం లేదమ్మా. మరెందుకు ఏడుస్తున్నాడు? తన తల్లికి జరిగిన అన్యాయాన్ని తన ఏడుపు ద్వారా మీ అందరికి చెప్పాలని వాడు ఉద్దేశం అయి ఉంటుంది. ఎవరి పిల్లాడు? ప్రేమ పేరుతో బలైపోయిన నా చెల్లెలు మిగిలించిన ప్రేమ గుర్తు. ప్రేమలో మోసపోయిందంటే మీ చెల్లెలు అమాయకురాలై ఉంటుంది. పిచ్చి చెల్లి, మోసపోయేవరకు అందరు తెలియని వాళ్ళే. భార్య భర్తల మధ్య ఎన్ని గొడవలున్నా అరగద్దుల భర్త నువ్వు దేవతలు అంటే చాలు. ఆ భార్య మైమరిచిపోయి మంచం మీద వాలిపోతుంది, అది పెళ్ళైన ఆడదాని బలహీనత. పెళ్లి కాని ఆడపిల్లని నువ్వు రంభవి నా ప్రాణానికి అంటే చాలు, రంగురంగు ఊహల్లో తేలిపోతుంది. ఇది పెళ్లి కాని ఆడపిల్ల బలహీనత. తెలిసి తెలియని వయసులో తప్పటడుగులేసే వయసు మీది. అందుకే మత్తెక్కించే మగాడు మధురమైన మాటలకు మోసపోకండి. మోసపోయిన ఆడవాళ్లలో మీరు ఒకరు కాకండి. ఆలోచించండి, నా మాటల బాధ అర్థం చేసుకోండి. ప్రేమంటే మోసం, ప్రేమంటే మోసం. లైస్ లవ్ ఇస్ చీటింగ్, లవ్ ఇస్ చీటింగ్. ఏంట్రా ఇక్కడ? జస్ట్ డ్రింక్ తాగేదాన్ రా, నేను బండి అక్కడ పార్క్ చేసి వస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. హలో మేడం, వెరీ లక్కీ. ఎందుకు మళ్ళీ మీరు కనిపిస్తారు అనుకోలేదు. కనిపించానుగా, కారణం చెప్పండి. ఏం లేదు మేడం, ఉదయం మీరు నన్ను కార్తు కొద్ది లిఫ్ట్ ఇచ్చారు, వెంటనే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. సో యువర్ లక్కీ. ఏం లక్కీ మేడం, సంతకం లేని సర్టిఫికెట్ అయింది నా ఉద్యోగం. ఇంతకీ ఏం జరిగింది? కంపెనీ ప్రొపరేటర్ గారు నన్ను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేశారండి, కానీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ మాత్రం ఎంటీ ఇవ్వాలంట. పాపం ఆవిడెక్కడ షికాలు కొడుతున్నారు. ఆర్డర్స్ తీసుకోవడానికి నన్ను రేపు రమ్మన్నారు. కాలక్షేపానికి హోదా వెలగబెట్టే వాళ్ళంటే నాకు చాలా చిరాకండి. ఎండి అంటే ఆయన కూతురే అనుకుంటాను. అవును మేడం, ఆవిడ మీకు తెలుసా? అమ్మాయి నాకు బాగా తెలుసు, పాపం గుడ్డిది. అయినా అమ్మాయికి ఎంత అహంకారమో తెలుసా? డబ్బున్న వాళ్లకు అహంకారం ఓ అలంకారం అండి, అహంకారం లేకపోతే డబ్బున్నట్టే కాదు. ఉద్యోగంలో చేరండి, ఆమె అహంకారం ఏమిటో మీకే తెలుస్తుంది. అటువంటి వాళ్ళ దగ్గర పనిచేయడం చాలా కష్టం. ఇష్టం లేకపోయినా కష్టపడక తప్పదు మేడం, ఆ ఉద్యోగమే నా ఎదుగుదలకు ఆధారం. రావే వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, మీ అడ్రస్ ఇస్తారా? ఎందుకు? మొదటి జీతం రాగానే మీకు చిన్న పార్టీ ఇచ్చుకుందామని. అలాగా అయితే ఆ టైంకి వచ్చి నేనే మీకు కనిపిస్తాను. వస్తాను, రండి వెళ్దాం. మే కమ్ ఇన్ మేడం. Yes, please come. Take your seat. పర్వాలేదు మేడం, నేను ఉంచునే ఉంటాను. అక్కా నామ్ క్యా హై? బాబేమో తెలుగులో వాయించాడు, కూతురు హిందీలో వాయించదు కదా. మీ పేరేమిటో చెప్పండి. మోహన్, మోహన్, మోహన్. వాట్స్ యువర్ క్వాలిఫికేషన్? క్వాలిఫికేషన్? ఎంఏ, ఎంటెక్, గోల్డ్ మెడలిస్ట్. ఓ, గోల్డ్ మెడలిస్ట్. అయితే ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. సెలక్షన్ లిస్ట్ లో మీది ఎన్నో పేరు? హలో, మిమ్మల్ని. నేను ఒకని సెలెక్ట్ అయ్యాను మేడం. ఐఎమ్ ది ఓన్లీ వన్, ద ఓన్లీ వన్. దీన్ని బట్టి చూస్తే మీరు చాలా జీనియస్, ఒబీడియంట్ అని తెలుస్తుంది. ఈ కాలంలో మీలాంటి తెలివైన వారు చాలా అరుదుగా ఉంటారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నేను ఇంకా నిలబడి ఉన్నాను మేడం. ఇంకా నిలబడి ఉన్నారా? ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్. ఓ థ్యాంక్ యూ. ఏమిటా శబ్దం? అది నేను, అది చేతులు ఫైల్ జారి కింద పడింది. ఓ,
అలాగా పైకి లేవండి వీరు yes నేనే మీరా ఏంటి మేడం చూడండి మిస్టర్ మోహన్ ఇంటర్వ్యూలో మా డాడీ థియరీలో పరీక్ష పెట్టారు కానీ నేను ప్రాక్టికల్ గా పరీక్ష పెట్టాను ఎండి గుడ్డిదంటే మీ ప్రవర్తన ఎలా ఉంటుందో చూడాలని ఇలా చేశాను కానీ ఇందులో మీరు ఫెయిల్ అయ్యారు సారీ మేడం ఐ యామ్ వెరీ సారీ సెలెక్ట్ అయ్యి ఆర్డర్స్ చేతికి రాకముందే ఇలా కుప్పిగంతలు వేస్తున్నారంటే ముందు మీరు చెప్పినవన్నీ కల్లబుల్లి మాటలు అన్నమాట లేదు మేడం ఆడడానికి సిక్కే సింగారం అంటారు కానీ మీకు అహంకారం తెలిసి ఆట పట్టించాలనుకున్నాను ఇంకా ఎప్పుడు ఇలా ప్రవర్తించను ఐ ప్రామిస్ యు చూడండి మిస్టర్ మోహన్ ఉద్యోగం హాబీ కాదని అది బాధ్యత కూడుకున్న పనని మీకు తెలియజెప్పడానికి ఈ నాటకం ఆడాను ఇదిగోండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్ మీరు లోపలికి రాకముందే సంతకం చేశాను గుడ్ లక్ థాంక్యూ మేడం హియర్ ఆఫ్టర్ కాన్సంట్రేట్ ఆన్ యువర్ ఓకే మేడం గో 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 అబ్బా బాటిల్ తెమ్మని చెప్పాను అది ఇస్తే నువ్వు తీసుకో అలాగే అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నాడు నీకోసం ఎంతో కష్టపడి తెచ్చాను బాబు బాటిల్ 100 రూపాయలు ఎక్స్ట్రా వాలి డబ్బులుదే ఉందిలే బాటిల్ తెచ్చావుగా ఒరే పెగ్గు ఆ ఉత్తరం అండి అలాగే మెలిగారా అయితేగరా వాళ్ళు ఏదో ఒకటి నీ దగ్గర కొట్టేపోతే నాకు మనసు ఎంత ఉండదురా అలాగే ఆ ఎంఎస్ గారు పిలుతున్నాడు ఇప్పుడే వస్తాను అయ్యా గురుగారు పెన్నైనా మార్చండి లేదు ఉద్యోగం మానండి లేకపోతే దులిపి దులిపి మీ చెయ్యి ఊడిపోయే ప్రమాదం ఉందండి నిజమేరా ఇండియా పెన్నులతో రాసి రాసి వృత్తికి ద్రోహం చేస్తున్నాను రా ఏదైనా ఇంపోర్టెడ్ పెన్ ఉంటే ఒకటి ఎవరా ఉందండి అదేంట్రా గుర్రం లగ్గలాగా అంతలా ఉంది సరిగ్గా రాస్తంటావా మీరేం రాయకలేదండి దాని అంతా రాసి పరిస్తుంది మన ఆఫీస్ లో మేడం కొట్టించను ఇంక ఇది అక్కడే మిగిలింది అదొక్కటి నా మొహాన్ని కొట్టరా చూడండి ఇప్పటికే మీరు పాత బ్యాలెన్స్ చాలా ఉన్నారు ఇస్తాను రా రిటైర్ అయ్యాక అంతా ఇస్తాను నీకు ఉద్యోగం ఇప్పించారనే విశ్వాసం లేకుండా మాట్లాడతావేంట్రా అబ్బా డబ్బులు అడితే సెంటిమెంట్ తో కొట్టి చేతులు కట్టేస్తానులే సరే తీసుకోండి బాబాయ్ గారు అలా ఓపెన్ ఒకసారి ఇస్తారా వాడుకుని మళ్ళీ ఇచ్చేస్తాను బాబాయ్ నీ చేతులు ఒకసారి చూపించమ్మా నీ చేతులు చాలా లేతగా ఉన్నాయి నీ లేత చేతుల్లో ఈ ముద్ర పెన్న పట్టదు కానీ ఇంకెక్కడన్నా ట్రై చేసుకో వెళ్ళావు బాబాయ్ అమ్మా మనం అనుకున్నట్టుగానే మనకు దొరికిన అసిస్టెంట్ మేనేజర్ మంచి కురోడు కదమ్మా అవును డాడీ మోహన్ గారు మన ఫ్యాక్టరీలో ఉండే లోటుపాట్లను సరిదిద్దగలరైన నమ్మకం నాకుంది ఎంత అవును బాబు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది ఈ ఆఫీస్ గారిని కొత్తగా వచ్చారా నేను రా సూపర్ స్టార్ ని సూపర్ స్టార్ గారా నెత్తి విక్కోడు పెట్టారే ఇది ఇంపార్టెంట్ పెన్న మేడిల్ నడక్క అరవడిగాను కదా నా అబాస్పాలు చేస్తావరా నన్ను ఏమన్యాయం చేశానరా నీకు కక్కుడు పెన్ను ఇస్తావరా నాకు ఒరే ఒక్కసారి దొరకరా ఒక్కసారి దొరకరా ఆ పెన్ను నేను తీసుకుంటే నా చేతిలో కక్కేది లోపలికి వచ్చి పర్మిషన్ అడగడానికి వాట్ డు యు వాంట్ మీతో పని ఉండి వచ్చాను ఏమిటి 3 రోజుల నుంచి రాత్రులు నిద్ర పట్టడం లేదు ఏదైనా జబ్బేమో వెళ్ళి డాక్టర్ ని కలు ఈ జబ్బు కలవాల్సింది డాక్టర్ ని కాదు బాయ్ ఫ్రెండ్ ని అన్న
నిన్నటి రాత్రి స్టార్ టీవీలో సినిమా వేశారు చూసారా మరీ అంత పచ్చగానా నేను చూడలేకపోయాను బాబు మీరు చూసారా టీవీ చూసి అలవాటు నాకు లేదు పిలిచినప్పుడురా మూడు రోజుల నుంచి సంతకాలు పెట్టాలి మై గాడ్ ఇది దేనికి సంబంధించిన ఫైల్ ఫైల్ తెరిచిన అర్థం కాలేదా అర్థం కానిది ఫైల్ కాదు నీ మాటలు చేతలు ఆడది అన్నీ విప్పి చెప్పదు ఏయ్ చాటి మీద పుట్టవచ్చ బాగుంది కదా ఏంటి ఆడదానమని ఊరుకుంటుంటే తెగరెచ్చిపోతున్నావు నచ్చిన మొగాడి మీద ఎంత ఇష్టం ఉన్నా ఇంత పచ్చిగా ప్రవర్తించకూడదు నే కాలేజీలో చదువుకున్న రోజుల్లో నా తెలివితేటలు మెచ్చుకొని ఎంతమంది ఆడవాళ్ళు నా చుట్టూ తిరిగారో తెలుసా అందులో ఒక్క అమ్మాయి నేను కట్టుకుని ఉంటే ఈరోజు ఈ ఉద్యోగం చేయవలసిన అవసరం నాకు ఉండేది కాదు దానికి కారణం అడ్డదారులు అందలో ఎక్కడమంటే నాకు నచ్చదు కష్టపడి పైకి రావడంలోనే నాకు తృప్తి ఇక ఎప్పుడైనా నా ముందు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావో నిన్ను డిస్మిస్ చేస్తాను జాగ్రత్త గెట్ అవుట్ గెట్ అవుట్ ఏంటి సార్ చాలా టెన్షన్ గా ఉన్నారు స్టాఫ్ వల్ల ఏదైనా ప్రాబ్లమా లేదు మేడం ఆఫీస్ అభివృద్ధి చేయడంతో పాటు స్టాఫ్ ని సక్రమైన మార్గంలో పెట్టవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది అందరి గురించి మీరు ఆలోచిస్తున్నారు కానీ మీ గురించి ఆలోచించే వ్యక్తి గురించి మాత్రం మీరు ఆలోచించడం లేదు మీతో కొంచెం పని ఉంది అలా బయటికి వెళ్దాం వస్తారా తప్పకుండా మేడం ప్లీజ్ కమ్ ఇదే మా గెస్ట్ ప్లీజ్ కమ్ ఇంతవరకు వచ్చే పోయే గెస్ట్లకే దీన్ని వాడేవాళ్ళం ఇక నుంచి మీరు మా పర్మనెంట్ గెస్ట్ అంటే ఈ రోజు నుంచి ఇదే మీ రెసిడెన్స్ నాలాంటి సాధారణ ఉద్యోగికి ఈ స్టేటస్ చాలా ఎక్కువ మేడం కానీ మా స్టేటస్ కు తగ్గట్టు మా స్టాఫ్ కి మేము మర్యాద చేయాలిగా అన్నట్టు మీకు డ్రైవింగ్ వచ్చా నాకు లైఫ్ డ్రైవింగ్ తప్ప ఏ డ్రైవింగ్ రాదు మేడం నేర్చుకోండి మా దగ్గర నాలుగు కార్లు ఉన్నాయి డాడీ నేను చెరుగుటి వాడుకుంటే ఇంకా రెండు కార్లు ఖాళీగా ఉంటాయి అందులో మీరు ఒకటి వాడుకోండి ఈ రోజుల్లో డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకోవడం ఎలా కుదురుతుంది మేడం అంత అవసరం మీకే వచ్చిందండి మీకు అభ్యంతరం లేకపోతే నేనే డ్రైవింగ్ నేర్పుతాను అది కమ్ ఆన్ ఆలోచనలో పడి ప్రాణంగా పెంచుకుంటున్న పిల్లాన్ని రోడ్డు మీదకి ఎంత నిర్లక్ష్యంగా వదిలేశావు నిర్లక్ష్యం కాదు ఊహ నిరీక్షణ నాకు కావాల్సిన వ్యక్తి కోసం నేను చేస్తున్న అన్వేషణలో నాకు సహకరించాలని ఉద్దేశం ఉంటుంది అందుకే రోడ్డు మీదకి వచ్చుంటాడు ఎంత అన్వేషణలో ఉన్నా పిల్లాడి విషయంలో ఎంత ఆదమరుపు ఉండకూడదు బోసో జాగ్రత్త అలాగే ఊహ వస్తాను మోహన్ మోహన్ ఏమైంది బాబు బాబుకి ఏం కాలేదు కదా ఏం కాలేదు గాని ఎందుకు ఇలా భయపడుతున్నావు నాకు నేను రక్తం చూస్తే భరించలేను అంత రక్తపాతం ఏం జరగలేదు గాని కార్పని ఏంటి బాబు ఇది ఆఫీస్ అనుకుంటారా బార్బర్ షాప్ అనుకుంటారా ఓ తెగరుద్దేస్తున్నారు కమ్మడి టీ తాగలే బాడీ అంతా కూలింగ్ అవుతుంది ఈ లెక్కలు చేసి చేసి బుర్ర అంతా హీట్ ఎక్కిపోయింది ఈ వేటి తాగితే ఒళ్ళంతా పొగలు వచ్చేస్తాయి స్మోక్ ఒరే ఏదన్నా ఇంపోర్టెడ్ హెయిర్ ఆయిల్ ఉంటే ఒకటి ఎవరా మర్దనా చేసుకుంటాను చల్లగా ఉంటుంది కాస్ట్ ఎక్కువ అవుతుందండి కాస్టా డబ్బా తీసుకో పది రూపాయలు ఎక్కువ రిటైర్ అయ్యే కదా ఇచ్చేది మీ ముఖం చూస్తే కాదనిపించట్లేదండి
దీన్ని బారలో కప్లింగ్ మీద దరదలు అంటారండి, లండన్లో లేడీస్ ఎక్కువ వాడతారండి. లేడీస్ ఇండియాలో జెంట్స్ అండి, డబుల్ పర్పస్ అండి. ఓకే సార్, దీనికి ఎలాగో డబ్బులు ఇవ్వట్లేదు, కనీసం పండగ మామూలు ఇప్పిస్తే. పండగ మామూలా? మళ్ళీ పండక్క, మళ్ళీ పండక్క. జస్ట్ అంతరం అనేది కదా గాపు, వెళ్ళు. బాబాయ్ గారు. ఏమ్మా? ఆ తైలు నా కూడా పొందిస్తారా? బాగా మర్దన చేసుకుంటాను. ఎక్కడ? వేళ్ళకి. తైలం మర్దన చేసుకునే వయసు కాదు నీ, నువ్వు వెళ్ళు వెళ్ళమ్మా. ప్రతిదానికి ఓ తయారైపోతుంది. బాబాయ్ అంట బాబాయ్. ఓ చూడు మోహన్, నేను నీకెంత దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నా, నీ పిరికితనం వల్ల నువ్వు నాకంత దూరం కావాలని ప్రయత్నిస్తున్నావు. నేను అటువంటి పరిస్థితుల్లో ఉన్నాను నాకు తెలుసు, అందుకే నీ భయాన్ని పోగొట్టి నీపై నాకున్న ప్రేమను తెలియజేయడానికి నాకు ఇంతకంటే వేరే దారి కనిపించలేదు. ఊహ ముందు చెయ్యొదులు, అందరూ చూస్తున్నారు. అందరూ చూస్తున్నారని నా చెయ్యి వదిలించుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే నేను నీకు ఇంకా దగ్గర అవుతాను. ఏం చేస్తా? నా చెయ్యిని నీ నడుం మీద వేసి, నా తలని నీ భుజం మీద వాల్చి, నా గుండెని నీ గుండెకు దగ్గరగా చేర్చి మరీ నడుస్తాను. ఊహ నా మాట విను. చేతి ఊహ ఏమిటిది? మరీ చిన్నపిల్లల, చూడు అందరూ మనం ఎలా చూస్తున్నారు. చూడని చూడలేకపోతే కళ్ళు మూసుకోమను. అంతేగాని వాళ్ళందరూ చూస్తున్నారని భయపడి నా ప్రేమను దాచుకోమంటావా? నువ్వు ఈ ప్రపంచానికి భయపడి నీ ప్రేమను దాచుకుంటున్నావు, కానీ నేను ఈ ప్రపంచం ఊహించలేనంతగా నిన్ను ప్రేమిస్తున్నాను. నీ ప్రేమను తెలియజేసే పద్ధతి ఇది కాదు, ఇక్కడ కాదు. మోహన్, ప్రేమించుకునే వాళ్ళందరూ తమ ప్రేమను ధైర్యంగా బయటికి చెప్పుకోలేరు, కానీ నేను అలాంటి దాన్ని కాదు. అనుకున్న దాన్ని సాధించడం కోసం ఎవరిని లెక్క చేయను. నా ధైర్యాన్ని పరీక్షించుకోవాలనుకుంటే చూసుకో, ఈ నడి రోడ్డు మీదే నిన్ను ముద్దు పెట్టుకుంటాను. ఊహా ప్లీజ్, మనం పెళ్లి చేసుకుందాం. Yes, yes, మనం పెళ్లి చేసుకుందాం. పెళ్లి అంటే అర్థం తెలుసా నీకు? అసలు పెళ్లి ఎక్కడ చేసుకుంటారో తెలుసా? ఎక్కడ చేసుకుందాం? ఎక్కడ చేసుకుందాం? గుళ్ళోనా, చర్చిలోనా, మసీదులోనా, పోనీ నాలుగు రోడ్ల మధ్యనైనా సరే, నువ్వు ఎక్కడంటే అక్కడ. కానీ నేను మాత్రం ఈ క్షణం నుంచి నీ భార్యని. అది మాత్రం జరగదు. ఊహా ప్లీజ్ ఆగు, నేను చెప్పేది విను. ఇప్పుడు నేను చెప్పేది నువ్వేను. నేను ఒకటి రెండు మూడు అంటూ పది లెక్క పెట్టే లోపు నువ్వు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోవాలి. లేకపోతే? లేకపోతేనా? ఈ ఊసలపై పడి చేస్తాను. ఏ బెదిరిస్తున్నావా? లేదు, నిజమైన ప్రేమ ఎంత కఠినంగా ఉంటుందో నిరూపిస్తున్నాను. వన్, ఊహ నన్ను అర్థం చేసుకో. ముందు నీ ప్రేమను రుజువు చేయి, తర్వాత నేనేమిటో నీకు అర్థం అవుతాను. ఊహాన్ని వెనక ముందు లేనివాడిని. నీ ముందు నేనుంటాను, నీ వెనక నా ఆస్తి ఉంటుంది. ప్రీ, అలా అయితే ఆస్తి కోసం నేను వల్ల వేసుకున్నాను అనుకుంటాను. నువ్వే నా వల్ల పడ్డానని చెప్పు. పో. పేదవాడి మాటల్ని ఈ లోకం ఎప్పుడు నమ్మదు. లోకానికి కళ్ళుండవు, అందుకే ఆ గుడ్డి లోకం కింద పడి ప్రేమికులు నలిగిపోతారు. అలా నలిగిపోవడానికి నేను సిద్ధంగా లేను. అయితే నేనే నలిగిపోతాను. సిక్స్, దానికి బాధ్యుని నేనవుతాను. అంత భయం అయితే నీ ముద్దుతో నన్ను బతికించుకో. సెవెన్, ఊహ నీ మూర్ఖత్వానికి నన్ను బలి చేయకు. ప్రేమించిన వాడి మనసు తెలుసుకోవడం మూర్ఖత్వం కాదు. ఎయిట్, మనసు తెలుసుకోవడానికి మార్గం ఇది కాదు. నీలాంటి మొండివాడి మనసు తెలుసుకోవడానికి ఇదే సరి అయిన మార్గం. నైన్, నీ నిర్ణయాన్ని మార్చుకోలేవా? నా నిర్ణయం మారదు. టెన్, ఊహ Thank you.
స్వర్గం కలసే లేని స్వప్నం జాబిలి రెక్కల చుక్కల మక్కల ఒదిగే నువ్వవు నీవి పువ్వుల దారుల తేనెల తల్లుల సాగే పల్లకి నీవి కుంభల రెమ్మలు రమ్మని సైగలు చేసి కలి కలి గాలికి పగడపు పైత కొన్ని సమిత మెరుపులు రేగి సోయగ మెరిగిన చోట సవరించర కమ్మడి పైట సాయములడిగిన పూట సాగించర కంకుల వేట సామజ వరగమ నాగమ వేదకు ఎదరో సరిగమ జ్వాల భాషల తాగుల విన్నెల దేవుల పొంగే వన్నెల బాల స్వర్గం కలతేయని స్వప్నం జాబిలి రెక్కల చుక్కల పక్కల ఒదిగే పువ్వవు నీవి పువ్వుల దారుల తేనెల తల్లుల సాగే పల్లకి నీవి చూడవయ్యా పాటకు తగ్గ జంట జంటకు తగ్గ పాట చూడబుచ్చటగా ఉంది కదా బలేవారే ముచ్చటేంటండి ముచ్చమట్లు పట్టక ఆ జంటగా ఉన్నది మన అమ్మాయి గారే రే నా కూతురు ఆకాశంలో నక్షత్రంరా ఎవరికంత తేలిగ్గా అందదు అందింది అంటే అందులో ఏదో విశేషం ఉండే ఉంటుంది ఆ అమ్మాయి గారు ఆకాశంలో నక్షత్రమే సార్ కానీ అతనే గాల్లో ఎగిరి గాలిపటం ఆస్తి అంతస్తులేని అనామకుడు అలాంటి వాడితో వేసే ప్రతి అడుగు తప్పటడిగే సార్ చూడరా ఇప్పుడు అవి తప్పటడుగులు అయినా దారి సవ్యంగా ఉంటే ముందు ముందు అవే ముందడుగులు అవుతారా అబ్బాయి తెలివైన వాడు చురకైన వాడు మనం చేయాలనుకున్నది చేసి చూపించే సత్తా ఉన్నవాడు అలాంటి ఎఫిషియన్సీ ఉన్నవాడికి మన కరెన్సీ తోడైతే నా వ్యాపారం అమ్మాయి జీవితం హ్యాపీగా ఉంటాయిరా ఆదర్శాలతో నిండిన అతని ఆలోచనలు చెబితే వినడానికే సార్ ఈ గుణవంతుడు రేపు ధనవంతుడై ఆపై మారొచ్చు కదా డబ్బు చూస్తే ఎవరి బుద్ధులైనా ఇట్టే మారిపోతాయి సార్ 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 ఏంట్రాము ఈ సమయంలో ఇలా వచ్చా మీతో అర్జెంట్ పని ఉండి వచ్చానండి ఏంటి పని అయ్యగారు ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేస్తున్నారండి ఈ డబ్బు మీ దగ్గర ఉంచమన్నారు సరే అక్కడ పెట్టి వెళ్ళు సార్ ఎందుకన్నా మనిషిలో ఒకసారి లెక్క చూసుకోండి సార్ ఈ పెద్దోళ్ళతో చాలా చిక్కులు వస్తాయి సార్ 20 ఇచ్చి 40 అంటారు 40 ఇచ్చి 60 అంటారు తర్వాత మనమే చిక్కులో పడతాం ఎందుకన్నా మనిషిలో ఒకసారి లెక్క చూసుకోండి సార్ అక్కర్లేదు నువ్వు వెళ్ళు సార్ మీరు చాలా తెలివైన వారు సార్ మీ తెలివితేటలకు పెట్టుబడి ఉంటే టాటా బిర్లాలు కూడా మీ ముందు ఆగలేరు సార్ అయితే ఏం చేయమంటావు ఈ డబ్బు మనం కొట్టేద్దాం సార్ అదేదో నువ్వే చేయకపోయావా
మొత్తం నీకే దక్కేది సార్ జీతం డబ్బుల తప్ప జీవితంలో 10000 కలచోలేదు ఇంత డబ్బు దొంగిలించాలంటే ధైర్యం చాలలేదు మీరు అంటే దీని మనం 50-50 పంచుకోవచ్చు ఈ డబ్బు పోయినా పెద్దని పట్టించుకోడు ఆ ఎందుకంటే ఇది బ్లాక్ మనీ ఆ ఏవుడ్రా ఇది ఏవుడు మహం ఏమైంది ఏమైందో వాణ్ణి అడగండి సార్ ఎరా ఏం చేశావ్ నన్ను క్షమించండి సార్ మీ ఇంట్లో తిన్న ఉప్పుకు అన్యాయం చేశాను సార్ పోలీసుకి ద్రోహం చేశాను సార్ కొంపదీసి మా ఇంట్లో ఉప్పు చిన్నపాటు కన్న వేశావా లేదు సార్ మీరు నమ్మకంతో ఇచ్చి పంపిన డబ్బుని కాజీలు అనుకున్నాడు ఎరా అవును సార్ ఎంత డబ్బు ఒకేసారి చూసేటప్పటికి నాలో దుర్బుద్ధి పుట్టింది సార్ ఇంకెప్పుడు ఇలాంటి పని చేయింది సార్ నన్ను క్షమించండి సార్ అదే కుదరదు నువ్వు నమ్మకానికి వెన్నుపోటు పంచావు నిన్ను పోలీసులు అప్పు చెప్పాల్సిందే టెలిఫోన్ మాట మోహన్ సార్ మీరైనా చెప్పండి సార్ సార్ ఈ ఒక్కసారికి నా మొహం చూసి వదిలేండి సార్ సరే ఈసారికి అబ్బాయి చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాను మళ్ళీ జీవితంలో ఇలాంటి వ్యర్థ పని చేసావో జాగ్రత్త చెయ్యండి సార్ మీకు ఈ జీవితంలో రుణపడి ఉంటాను సార్ టైం చాలా అయింది సార్ నేను వెళ్తాను గుడ్ నైట్ అలాగే ఎలా ఉంది సార్ మరి యాక్టింగ్ ఆస్కార్ లెవెల్ ఉందిరా అవును సార్ మోహన్ గారు నిజంగా కొడితే పెద్ద దెబ్బ తగలేదు మీరు కొడితే బాడీ అంతా దద్రిల్లిపోయింది నేను నీకంటే పెద్ద యాక్టర్ నా నటించడంలో కూడా జీవించాలరా అందుకనే ఫట్ పట్టుకుంటాను భలేవారు సార్ మీరు ఇంకొంచెం గట్టిగా కొట్టుంటే నా జీవితం పుట్టుకొని ఊడిపోయేది సార్ వస్తాను సార్ వెళ్ళి మీ ఆవిడ కాపడం పెట్టించుకో డాడీ కాబోయే అల్లుడి అర్హత నిర్ణయించడానికి ఈ పరీక్ష పెట్టారా కన్న కూతురి జీవితం కలకాలం పచ్చగా ఉండాలని ఈ పరీక్ష పెట్టాను తప్పమ్మ ఇందులో నిజానిజాలు ఆయనకు తెలియనంత వరకు ఏ తప్పు లేదు నాన్న కానీ తన నిజాయితీకి పరీక్ష పెట్టారని తెలిస్తే ఆయన ఎంత బాధపడతారో ఆలోచించారా పెద్దవాళ్ళు ఏం చేసినా ఆలోచించే చేస్తారమ్మా మీ ఆలోచనలో ఆకర్షణ ఉంటుంది మా ఆలోచనలో అనుపం ఉంటుంది ప్రేమించడం తప్ప నాన్న తప్పని కాదమ్మా చిన్నపిల్లలకి నిప్పు కూడా అందంగానే కనిపిస్తుంది అందుకే వాళ్ళు దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తారు చేతులు కాలాక ఆ పిల్లల పడే బాధలు తల్లిదండ్రులకి నరకం కనిపిస్తుంది ప్రేమకు నిప్పుకు సంబంధం ఏంటి ప్రేమ కూడా నిప్పు లాంటిదేనమ్మా నిప్పు శరీరాన్ని కలిస్తే ప్రేమ జీవితాన్ని కలుస్తుంది అందుకే ఆడపిల్లలు ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా పిచ్చి నాన్న దేశంలో ఆడపిల్లల తల్లిదండ్రులందరూ నీలాగే ఆలోచిస్తారు కానీ ఆ ఆడపిల్లల తలరాత మార్చడం ఆ తల్లిదండ్రుల వల్ల అవుతుందా అలాగని కనికరించకుండా ఉండలేమమ్మా లేడి పిల్లకు కాళ్ళు రాగానే తన తల్లి దగ్గర నుంచి దూరంగా పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంది కానీ అప్పటి నుంచే తల్లి లేడికి దిగులు పట్టుకుంటుంది ఏ క్రూర మృగం తన బిడ్డను బలి తీసుకుంటుందోనని అలాగే ఆడపిల్ల ఎంత ఎదిగినా తల్లిదండ్రులు ఆమెను ఎప్పుడు ముళ్ళకంచెలా కాపాడుతూనే ఉండాలి చూడమ్మా ఒక నీకు తల్లైనా తండ్రి అయినా అన్ని నేనే కాబట్టి ఈ రెండు బాధ్యతలు నేనే వహించి ఈ నిర్ణయం తీసుకున్నాను స్వయంవరంలో అబ్బాయి నెగ్గాడు కనుక మీ ఇద్దరికి పెళ్లి చేయాలని నిశ్చయించాను అయ్యా ఆచార్య గారు మీరు దీవిస్తే శుభం జరుగుతుంది ఈ ఆఫీస్ అంతా అనుకుంటున్నారు మీ లక్కీ అంటే అనుకోండి దీవించండి శుభ శుభాయుష్మాన్ భవ ఇదిగోండి దక్షిణ థ్యాంక్స్ రా ఈ డబ్బులతో బంపలాటి ఇక్కడ కొనుక్కుంటారు నేరా ఫారిన్ లో కప్లింగ్ మీద దడదడా లండన్ లో లేడీస్ చుట్టడం ఇలా ఉంటుందా నిజమేరా నువ్వు చెప్తే నేనే వినలేదు ఒరే చార్లెస్ బ్రాన్సన్ లాగా సిడ్నీ షెల్డన్ లాగా నాకు గెటప్ ఏంట్రా ఒరే ఒక్కసారి దొరకరా చంపేస్తాను రే ఆగు పారిపోకు ఇంకా నయో ఆ తేలో నేను వాడుంటే నా తల అంతేనేమో బాబు ఆ రొట్టె ఎంత రూపాయి పావలా పొద్దునుంచి ఎండ్ లో తిరిగి అడుక్కున్నా రూపాయి డబ్బులు రాలేదు ఆ పావలా నువ్వే ధర్మం చేసావనుకుని డబ్బులు తీసుకున్నా రొట్టి బాబు ఏ ధర్మం లేదు గిర్మం లేదు ఎలా మేలా గోల్డ్ ఫ్లా కింగ్ సైజ్ ఒక ప్యాకెట్ ఇవ్వండి ఇదిగమ్మా ఈ డబ్బులు తీసుకున్నా రొట్టి బాబు ఏడొకరా నువ్వు ఏడిస్తే నాకు ఏడిపోతుందిరా ఏడిచి చచ్చిపోతావని భయం వేస్తుందిరా ఏడొకు ప్రజల నీ పొట్టంత ఉంటే సార్ వెత్తుడు మరి నా పొట్టంత ఉంటే సార్ జానుడు నీ చిన్న పొట్టుగా ఆకలేసిన ఇంత గట్టిగా ఎడుతున్నావే మరి నా పెద్ద పొట్టుగా ఆకలేస్తే నేను ఇంత గట్టిగా ఏడవాలరా
అర్జున ఇక్కడ కూర్చో. ఇప్పుడే సరే ఇక్కడే ఉండు. బాబు ఈ రొట్టె తీసుకుని నా డబ్బులు నాకు ఇచ్చే బాబు. కుదరదమ్మ కుదరదు. ఎల్లమ్మా బాబు నీకు ఎంతైనా పుణ్యం ఉంటుంది నా డబ్బులాగా ఇచ్చే బాబు. చిటి నీ కమ్మడు నాదమ్మ బుద్ధి తక్కువ. ఎల్లమ్మా ఎల్ల పిల్లడు ఆకలితో గెల్లే ఆడిపోతాడు. ఒక రెండు రూపాయలు ఉంటే హెల్ప్ చేయండి సార్. పాల్కొని పట్టిస్తాను సార్. ప్లీజ్ సార్. ఎరా పిల్లడిని అడ్డం పెట్టుకుని డబ్బులు దండుకోవాలనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళ మాటలకు జాలిపడి ధర్మం చేస్తే కొన్నాళ్ళకి మేము కూడా నీలాగా తయారవుతాను రా. సార్ పోతులో ఉన్నావు, పోయి ఏదైనా పని చేసుకోవచ్చు కదా. సార్ ఒక రెండు రూపాయలు సార్ ప్లీజ్. ఓన్లీ 2 రూపీస్ సార్. చిన్నప్పుడు సార్ ఆకలితో బాధపడతా సార్. సార్ బాబు. ఏమ్మా ఈ డబ్బులు తీసుకుని ఈ గ్లాసులో కాసిన పాలు పోయి బాబు. ఇదిగో తీసుకో. చూసారా ధర్మం చేయండి బాబు అంటే పోతులాగా ఉన్నా ఏదైనా పని చేసుకోవచ్చు కదరా అంటున్నారు. ఏదైనా పని అడిగితే పిచ్చోడికి పడారిస్తారు పోరా అంటున్నారు. ఈ జనాల మధ్యది ఎలా బతికేది? నిన్ను ఎలాగైనా బతికించుకునేది చిన్న ఎడుకురా. బాబు ఈ కన్నీళ్లతో వాడి కడుపు నింపి వాడు ఏడుపు మానిపించాలనుకుంటున్నావా బాబు? ఈ పాలు పట్టు వాడే ఊరుకుంటాడు. నాకెందుకు బాబు దండం? తాలిపోయే వయసు నాది. మీరంతా 10 కాలాల పాటు పచ్చగా ఉంటే అంతే చాలు. ఇది ఆఖరి యుగము, ఇది ఆఖరి యుగము, ఇది ఆఖరి యుగము. కాలే కడుపుల బాధల రేగే కేకలమయము. ఆఖరి యుగము, ఇది ఆఖరి యుగము, ఇది ఆఖరి యుగము, ఇది ఆఖరి యుగము. రాదు వెలుగు నాన్న, పాలు నోచుకొని నీకేమి తెలుసు కన్నా. చేదు జీవితాన ఇక రాదు వెలుగు నాన్న, పాలు నోచుకొని నీకేమి తెలుసు కన్నా. నీతి న్యాయం లేదు రచిన్న, పొంగే శోకం దాహాలే తీర్చేనా. కలియుగము ఇది ఆఖరి యుగము, ఇది ఆఖరి యుగము, ఇది ఆఖరి యుగము. కాలే కడుపుల బాధల రేగే కేకలమయము. ఆఖరి యుగము, ఇది ఆఖరి యుగము, ఇది ఆఖరి యుగము, ఇది ఆఖరి యుగము. బ్రతుకులన్నీ చేజారిపోయినాయి.
బాటలన్నీ అణగారిపోయినాయి, విలువైన బ్రతుకులన్నీ చేజారిపోయినాయి. నాలు నేనే రగిలేనోయి, కాలం గారే చూపాలి ఇకపైనా. ఇది ఆఖరి యుగము, ఇది ఆఖరి యుగము, ఇది ఆఖరి యుగము, ఇది ఆఖరి యుగము. కాలే కడుపుల బాధల రేగే కేకలమయము. ఆఖరి యుగము, ఇది ఆఖరి యుగము, ఇది ఆఖరి యుగము, ఇది ఆఖరి యుగము. గుడ్ మార్నింగ్ మేడం. టుడే ఇస్ ద రియల్ గుడ్ మార్నింగ్. ఎందుకు? శుభవార్త చెప్పే ముందు నోరు తీపి చేయాలి, పెళ్లి వార్త చెప్పే ముందు ఒళ్ళు పులకరింప చేయాలి. మేడం ప్లీజ్ 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 ప్లీజ్. మేడం ఇది ఆఫీస్, మీరు బాస్. మన పెళ్ళైన తర్వాత ఈ ఫ్యాక్టరీకి ఈ బాస్ కి నువ్వే బిగ్ బాస్. ముందు అసలు విషయం ఏమిటో చెప్పండి. అబ్బాయి గారు టెన్షన్ తట్టుకోలేకపోతున్నట్టున్నారు. అసలు విషయం చెప్తాను వినండి. మా డాడీ మన పెళ్లికి అంగీకరించారు. నిజంగా? అవును మోహన్, ఇవాళ నేను చాలా ఆనందంగా ఉన్నాను. లంచ్ కి అలా ఏదైనా హోటల్కి వెళ్దామా? నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తి, ఈ రోజు మాత్రం కాదంటానా? కమ్ ఆన్. థ్యాంక్ యూ బాస్. స్టాప్ దేర్. అందరూ సరిగ్గా వినండి. ఈ రోజు నుంచి మోహన్ ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను. డాడీ, రాత్రి మీరు చెప్పింది ఏమిటి, ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? రాత్రి నీతో చెప్పిందే ఇప్పుడు నేను చేస్తున్నాను. నీకు ఇంకా పరిష్కారం పోలేదు, అందుకే నా మాటలోని అర్థాన్ని గ్రహించలేకపోతున్నావు. ఓ తల్లిగా రాత్రి నేను ఓదార్చాను, ఇప్పుడు ఓ తండ్రిగా ఈ ఫ్యాక్టరీకి యజమానిగా నా బాధ్యత నేను నిర్వహిస్తున్నాను. అంటే తల్లిగా ఇచ్చిన మాటను తండ్రిగా తప్పటమేనా మీ బాధ్యత? చూడమ్మా, తల్లి పిల్లల్ని ప్రేమిస్తుంది, కానీ తన కళ్ళ ముందు కనిపించే దాని గురించే ఆలోచిస్తుంది. తండ్రి బిడ్డల్ని కండశిక్షలో పెడుతూ తనకు కనిపించని వాళ్ళ భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అందుకేనేమో పిల్లలు తల్లిని ప్రేమించినంత ఇదిగా తండ్రిని అర్థం చేసుకున్నారు. సార్, రోడ్డు మీద తిరిగేవాడిని తీసుకొచ్చి ఈ ఉద్యోగం ఇచ్చారు, దానికి నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను. మీ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాలని ఒప్పుకుంటాను సార్, కానీ మీ పరువు ప్రతిష్టల్ని పాడు చేయాలని ఆలోచన కానీ మీ ఆస్తికంతటికి అధికారిని కావాలని అభిప్రాయం కానీ నాకు లేదు. ఈ విషయాన్ని మీరు నమ్మితే నమ్మకమైన వాడిగా మీ దగ్గర ఉంటాను, నమ్మకపోతే మోసగాడిని అనే మాట నన్ను దుట్టు రాసుకొని బయటకు పోతాను. నన్ను తప్పుంటే నన్ను క్షమించండి సార్. ప్రేమించడం నేరం కాదు, మనసులు ముడేసుకోవడం పాపము కాదు. చెయ్యని నేరానికి పాపానికి ప్రేమంటే అర్థం తెలియని వాళ్ల ముందు తల వంచుకోవాల్సిన అవసరం లేదు. ఊహ, నా నిజాయితీని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నా మీదుంది, అందుకే ఈయన పాదాల దగ్గర నా శిరస్సు ఉంచుతున్నాను. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. చూడమ్మా, నేను కూడా మీ అమ్మను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. నీ మనసు నాకు తెలుసు, మరి అబ్బాయి మనసు కూడా తెలుసుకోవాలి కదా, అందుకే ఈ నాటకం ఆడాను. చూడు బాబు, నిన్న ఈ ఉద్యోగం నుంచి ఎందుకు తీసేస్తున్నానో తెలుసు. ఈ రోజు నుంచి ఈ ఫ్యాక్టరీకి నిన్ను యజమానిగా చేయాలి. అమ్మా, ఇప్పుడు నీ తృప్తిగా ఉందా? కోడిని కోయడానికి కొడవలు దొరకలేదు, కత్తి దొరికింది. దీంతో కొయ్యాలో ఏంటో? అయ్యి బాబాయ్, ఇక్కడ కోడిని కట్టేసిన ఏమైంది? కొంప తీసి అమ్మాయి గారి కానీ ఇప్పేశారంటే, ఇప్పుడు అయ్యగారి కానీ వచ్చారంటే దీని పీక్ కాదు నా పీక దిగిపోదు. బో 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 బో. ఎరా, ఇంకా కోడితో కుస్తీ పడుతున్నావా? అంటే కోడి కూసేదాకా కోడి కూర తయారవుతా అన్నమాట. నన్నేసేమంటారండి, కోడిని కోయడం చూస్తే అమ్మాయి గారికి కళ్ళు తిరుగుతాయి,
అన్నంగిని పక్కన కొడుకోరు లేకపోతే తమకు ముద్ద దిగదు. మీ ఇద్దరి మధ్యన నేను మధ్యలైపోతున్నానండి. ఏడ్చావు కానీ కొన్ని తగై కడుపు నకనకలాడిపోతాను. అయ్యి బాబు నీ కొయినండి. ఎందుకు కోయరా? మా ఇంటారిది కడుపుతో ఉందండి. ఉంటే బిడ్డ కడుపులో ఉండగా ఇలాంటి పాప పాలు చేస్తే పుట్టపోయే బిడ్డ దోష తగులుద్దని కదండి. ఓర్ నీ తస్సది నీకు శాస్త్రం తెలిసిపోయిందిరా? ఏదో మీలాంటి వాళ్ళని ఒకటి తెలిసిందండి. ఇది గిలగిలా కొట్టుకుంటుంది కానీ ముందు లోపలికి తీసుకెళ్తే సంగతి చూడు. సరేనాయా, పల్లెటూళ్ళలో బతికే వాళ్ళం మాకే కోడిని కొయ్యాలంటే ఒళ్ళు జలదరిస్తుంది. నువ్వేంటి పుచుక్కుమంటూ కసుక్కున పేక దగ్గర వచ్చావు? ఇక్కడ మీరు కోడిని కొయ్యడానికి భయపడుతున్నారా? పట్నంలో మనుషులు మనుషులు పీకలు తెగేసుకున్నా ఎవ్వరూ భయపడరు. పక్కాలను చూసి మనం పాడైపోకూడదురా. సరే రా, స్నానం చేసి బొంచదుగా. ఏమిటి వాణి, ఇవాళ్ళ ముఖం తెలుగులో కలువపూలా కలకలాడిపోతుంది. కలువపు వెంకర్మ ఆకాశంలో చందమామలా వెలిగిపోతుంటేను. అవునే, నీకు తెలీదా నేను దాని బావొచ్చాడుగా పట్ట నుంచి టిప్పుటాపుగా టక్ చేసుకుని. ఓహో, అదా సంగతి. అందుకే ఆ శోకుల రాయుడు కోసం ఈ రాణిగారు మరీ సింగారాలు అలుకోవసిస్తున్నారు. నోరు ముయ్యండి, పెంకిగట్టాలు. మా బావ నాకేం కొత్త? చిన్నప్పుడు బావే, ఇప్పుడు బావే. అవ్వచ్చునే, చిన్నప్పుడు లాగూ తొక్క వేసుకున్న పిల్ల బావ, ఇప్పుడు టకప్ చేసి కోడ వయసులో ఉన్న కుర్ర బావ. నువ్వేమో కూలి రాగాలు తీసే కుర్ర మరదలివి. అబ్బా, అదేం లేదే. అయితే నీ బావ మీద నీకు మనసు లేదా? మనసున్నంత మాత్రాన మనవులవుతాయా? కుర్రాళ్ళని చూసి కలలు కంటే ఆడపిల్లకు మిగిలేది కష్టాలు కన్నీళ్లు. అందుకే మా అమ్మా నాన్నలు కుదిర్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అతను మా బావే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఆ రామ్ పండు గాని ఒక ఆట పట్టిస్తాను, చూస్తున్నాండి. అలాగే. ఒరే రాంపండు, చూసుకోలేదా నీ బిందులో కాకి రెట్టేసింది. అయితే ఏమంటారండి? బిందులో నీళ్ళని ఒంపై. ఎట్టా ఎట్టా, బిందె నీళ్ళలో ఒక కాకి రెట్టేస్తే బిందె నీళ్ళన్నీ ఒంపేయమంటారా? మరైతే రోజు చెరువులో 100 కాకులు రెట్లేస్తుంటాయి. చెరువులో నీళ్ళన్నీ బయటికి తోడేటి కుదురుతేటి ఇది కుదరదండి. ఏమయ్యా, ఇంటికొచ్చిన మేనల్లుని చూస్తుంటే నీకేమీ గుర్తుకు రావడం లేదా? అవునే, వాడికి చేపల కూర అంటే మహా ఇష్టం, మర్చిపోయానే. ఉండు, బజార్ వెళ్ళి చేపలు కొనుక్కొస్తా. చాలే ఊరుకోవయ్యా, ఎప్పుడు కూటి కోసం తప్ప కూతురు కోసం ఆలోచించవా? ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమీ రాలేదు, పెళ్లి వయసు వచ్చింది, అందుకే దాని పెళ్లి గురించి ఆలోచించమంటున్నాను. అప్పుడే దానికి పెళ్లి అంటే అదింకా చిన్నపిల్లే కదా. కన్నోళ్ళకి కన్నపిల్లలు ఎప్పుడు చిన్నపిల్లలేనయ్యా, కానీ ఊళ్ళో వాళ్ళంతా దానికి ఇంకా పెళ్లి చేయలేదని చెవులు కొరుక్కుంటున్నారు. కొరుక్కునేవే, కొరుక్కుని 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 వాళ్ళ చెవులే ఓడతాయి. కాదు, ఎదిగిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటే ఇంటి పరువు వీధికి ఎక్కుతుంది. ఎవడో ఏదో అనుకుంటాడని అడ్డమైన వాడికి ఇచ్చి నా కూతురు కట్టబెట్టమంటావా? అయిన వాళ్ళని ఇంట్లో పెట్టుకుని అడ్డమైన వాళ్ళ కోసం వెతకాల్సిన అవసరం ఏమొచ్చిందయ్యా? నువ్వు చెప్పింది నాకేం అర్థం కాదా. ముందు నీ మనసులో ఏముందో అది చెప్పు. అదేనయ్యా, ఇదిగో మీ మేనల్లుడికి మన అమ్మాయిని ఇచ్చి చేస్తే ఇద్దరు చిలకా గోరింకల్లా మన కళ్ళు ఎదుటో తిరుగుతుంటారయ్యా. నీ ఆలోచన బానే ఉంది గాని, కానీ కట్నం లేకుండా కన్నం పెట్టని కట్టబెట్టాలని చూస్తున్నావు అనుకుంటాడేమో. మేనల్లుడైనా అల్లుడిగా చేసుకోవాలంటే ముడుకు చెల్లించాలి కదా. అమ్మాయి పేరు బ్యాంకులో దాచిన 100,000 రూపాయలు వాడికి ఇచ్చేద్దాం. అయినా ఓ మాటడికి చూడండి, వాడు నా చెల్లెల రక్తం పంచుకు పుట్టినవాడే, నా మాట కాదంటాడా? అయినా నీ తృప్తి కోసం ఓ మాట అడిగి చూస్తాను. కట్టుకోబోయేవాడు ఎలాంటి వాడు ఎలా తెలుస్తుంది? తెలిసిన వాడిని కట్టుకుందామంటే కలిసి రావాలి కదా. కలిసి రావడం కాదే, నడిచొస్తున్నాడు. ఎవరు? మీ బావా. అదిగో చూడవే, ఇటే వస్తున్నాడు. మధ్యలో మనకెందుకే పాయసంలో పట్టికలాగా, రండే పోదాం. ఏం వాణి, నీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు, నిన్ను చూసి భయపడి. ఏ, కసాయి వాళ్ళ కోడిని కోసం నేను చెప్పావా? నీ గురించి అంత చులకనగా మాట్లాడతానని ఎలా అనుకున్నావు బావా? కోడిని కూసానని నా మీద కోపం లేదు కదా? కోడిని కోసిన వాడు కసాయవాడైతే తిన్నవాళ్ళు రాక్షసులు అవుతారు. నేనంటే నీకు ఇష్టమేనా? చాలా ఇష్టం. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా?
కల్లోని జాణ చంగావి చీరంతున్న కూన చిక్కిల్ది చుక్కల్లోని జాణ చంగావి చీరంతున్న కూన కురిసింది చక్కిలి గింతల వాన చూసి చూడండి నాకు దోచి దోచిందే నీకు దాచి దాచిందే చిత్తు చేసి చుక్కల్లోని జాణ చంగారి చీరంతున్న కూన నెల్లు పడక నీ రెండ నీడల్లు మసక గుమ్మ నా కొండపల్లి బొమ్మ బొమ్మల్లే ముద్దు లిమ్మ ముద్దుల్లో ముడిచిపోమ్మ రఘునందన సీతారామయ్య మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. నాతో ఏంద్రా అంతరహస్యంగా మాట్లాడే విషయం? కూర్చో కూర్చో. ఇప్పుడు చెప్పు. అది 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 చెప్పరా, నాతో మాట్లాడడానికి నీకు సిగ్గేంట్రా? నేనేమన్నా నీకు పరాయనా? అదే మామయ్య, డిగ్రీ పూర్తయింది, ఇంకా పై చదువులు చదివితే గానీ ఈ రోజుల్లో మంచి ఉద్యోగం రాదు. పై చదువులు చదవాలంటే చాలా ఖర్చు అవుతుంది కదరా. అవును మామయ్య, ఇల్లంతా కట్టించి వెళ్ళ కోసం వెనకాడమని నమ్మకంతో నీ దగ్గరకు వచ్చాను. ఎంత అవుద్ది? చదువు పూర్తయ్యేసరికి కనీసం 100,000 రూపాయలు అవుతుంది. రెక్కల కష్టం మీద బతికేవాడిని గాని 100,000 సాయం చేసే స్తోమత నాకు లేదురా. నిజం చెప్పి నీ మనసును ఒప్పించానని బాధపడకు. నిజం చెప్తున్నారా? వాణి పెళ్లి కోసం 100,000 రూపాయలు బ్యాంకులో వేశాను.
మేనల్లుడు అనే అభిమానంతో ఆ లక్షణం నీకిస్తే నా కూతురు శాశ్వతంగా నా ఇంట్లో ఉండిపోవాల్సి వస్తుందిరా. నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఆ లక్ష రూపాయలు నీకు ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. అలాగని మా అమ్మాయిని నీకు బలవంతాన కట్టబెడుతున్నావని మాత్రం అనుకోవద్దు. నీ చెల్లెలు చచ్చిపోయిందని నన్ను పరాయివాడిగా చూస్తున్నావు మామయ్య. ఏం మామయ్య, మా అమ్మాయి బతికుంటే మీ అమ్మాయిని పరాయింటికి పంపడానికి సిద్ధపడేవాడివా? ఇంతకాలం ఈ విషయం ఎలా అడగాలో తెలియక ఊరుకున్నాను. ఇప్పుడు మనసు విప్పి నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను. వాణిని నే పెళ్లి చేసుకుంటాను. చాలా సంతోషంరా. రేపే ఆ లక్ష రూపాయలు నీకు ఇస్తాను. ముందు నీ చదువు పూర్తి చేసుకుని రా, ఆ తర్వాత పెళ్లి చేసుకుందువు గాని. ఏమండి ఆగండి, నీ మాట కడుస్తున్నానని మరోలా భావించకండి. చూడు బాబు, ఈ లక్ష రూపాయలు నీకు అప్పుగాను అభిమానంతోనూ ఇవ్వడానికి మేము సిద్ధంగా లేవు. కట్నంగానే ఇస్తున్నాం. నువ్వు పెళ్లి చేసుకోకుండా బయటికి వెళితే పరిస్థితులు ఎలా మారతాయో ఎవ్వరూ చెప్పలేరు. జానకి, నన్ను చెప్పనివ్వండి. 100 మంది మగాళ్ల మధ్య ఒక్కాడది పవిత్రంగా బతకగలదు గాని 10 మంది ఆడవాళ్ల మధ్య ఒక మగాడు పవిత్రంగా బతకలేడు. ఇది శీతకాలం నుండి చరిత్ర చెబుతున్న సత్యం. కనుక మా అమ్మాయి మెళ్ళో 3 ముళ్ళు వేసి మా అల్లుడుగానే బయటికి వెళ్ళి బాబు. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అత్తయ్య. మొగుడు బయటకొచ్చిన వాణి బయటికి రాలేదంటే మొగుడు ముందుకు రావడానికి సిగ్గేము. ఏమే శుభం అంటూ అల్లుడు ఊరికెళ్తుంటే అమ్మాయి కనపడదా? శుభం అనే పెళ్లి చేశాం గాని దాని సుఖం ఆలోచించలేదయ్యా మనం. అదేంటే? అదేంటా, పెళ్ళయిందన్న మాటే గాని ఓ అచ్చటా లేదు ముచ్చటా లేదు. మొగుడి చేత ఏమే అని పిలిపించుకోకుండానే మొగుడికి దూరం అయిపోతుంది. ఆ ఎడబాటు భరించలేక ఏమోలో కూర్చుని ఏడుస్తుంటుంది. ఏడుపెందుకే పిచ్చిదానా? అల్లుడు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంతో తిరిగి వస్తే మన అమ్మాయి కంటే సుఖపడే వాళ్ళు ఎవరుంటారు చెప్పు. సరే గాని అల్లుడిని సాగనండి. బయలుదేరతాను, బండికి టైం అవుతుంది. మంచిది బాబు, వెళ్ళి నీ క్షమ సమాచారాలతో అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండు. మాకు రాయకపోయినా పర్వాలేదు బాబు, ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్న ఆ పిచ్చిదానికైనా ఓ ఉత్తరం ఒక రాయి. ఆ ఉత్తరం చూసుకుని నిన్నుగానే భావించుకుని ఆనందంగా బతికిస్తుంది. బండికి టైం అవుతుంది, పానీరా. నువ్వు ఎక్కువ నా చేతుల మీద కాలేజ్ ఎక్కడే, మీకు అంతా సొమ్మే దొరికితే వద్దులేరా, నేను ఎక్కుతాను. ఏంటి వెళ్ళిపోతున్నావు బావా? నిన్ను తీసుకెళ్ళడం లేదని బాధపడుతున్నావా? భర్త బతుకు తరువు కోసం వెళ్తుంటే భార్య బాధపడ్డాం ఆ భర్తకి శుభకరం కాదు బావా. మరి ఇంటి దగ్గర కాకుండా దారిలో ఎదురొచ్చావే? నీతో ఒంటరిగా మాట్లాడాలని. ఏమిటది? అదే, మరి నీ రాక కోసం ఇక్కడ ఒక మనిషి ఎదురు చూస్తుంటుందని నీకు గుర్తు చేయడం కోసం. నేను తొందరగా తిరిగి రావడానికి తీపి గుర్తుగా ఏరిస్తున్నా. భర్తకి బహుమతులు ఇచ్చేంత గొప్పదాన్నా బావా, అయినా నీకు ఇవ్వడానికి నా దగ్గరే ఉంది. సర్వ నిక్షేపాలు మీ ఆడవాళ్ళు నిండున్నాయన్న విషయం మేం చెప్పే వరకు మీకు తెలియదు తెలుసా? అంటే ఏంటి బావా? దగ్గరికి రా, చెప్తాను. వస్తా. Thank you.
ముద్దులకి పెళ్ళా మొగుడికి ఇవ్వాల్సింది ముద్దులు కాని ఆరతి కాదవి చిప్పో బావా ముందు హారతి తీసుకో ఏం తీసుకోవాలో నాకు బాగా తెలుసు బావా ఏంటి మామయ్య చేతిలో సూట్ కేసు ఏం లేదురా నేను వచ్చి అప్పుడే 10 యుగాలు అయినట్టుంది ఇంకా ఎంతకాలం మేము మధ్య ఉండమంటావు నా కూతురు కాపరం కళ్ళారా చూశాను నేను కల్లో కూడా ఊహించనంత ఇంట్లో నా కూతురు చేత కాపురం పెట్టించావు అంతకంటే ఆనందం ఇంకేం కావాలరా నాకే కష్టం వచ్చినా నువ్వు ఆదుకున్నావు అలాంటిది నీ కూతుని కష్టపెడతానా మామయ్య ఈ మాటతో నా కడుపు నిండిపోయింది బాబు ఇక నిశ్చింతగా మా ఊరు వెళ్ళిపోతాను ఇంకా 2 రోజులు ఉండొచ్చు కదా మామయ్య అక్కడ మాత్రం నీకు ఎవరు ఉన్నారు ఎవరు లేరు గనుక వెళ్తున్నా బాబు మీ అత్తయ్య బతుకుంటే ఆ ఇంటి మీద దిగులు ఉండేది కాదు నా కూతుర్ని విడిచిపెట్టి వెళ్తున్నాననే బెంగ ఉండేది కాదు బెంగెందుకు మామయ్య ఆనందంగా వెళ్ళిరా అక్కడ ఉండలేకపోతే ఊళ్ళోవన్నీ అమ్మేసి ఇక్కడికి రా నీ కూతుర్ని చూసుకుంటూ ఆనందంగా ఇక్కడే ఉండొచ్చు వద్దు బాబు ఈ కట్టె ఆ మట్టిలోనే కలిసిపోవాలి అది నా కడగొట్టు కోరిక నీ ఇష్టం మామయ్య నీ ఆఫీస్కి వెళ్తాను వస్తా అలాగే చూడమ్మా నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా పట్టణంలో ఉండేరగవు అలాంటిది నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్తున్నాను అమ్మా మనూళ్ళలాగా ఇంటికి ఎవరన్నా వస్తే లోపలికి వెళ్ళి దాక్కకూడదు బయటకు వచ్చి వచ్చిన అతిథుల్ని గౌరవించాలి వాళ్ళని గౌరవించడంలోనే నీ భర్త గౌరవం ఆధారపడింది మీ అమ్మే బతుకుంటే ఇంకా ఎన్ని శుద్ధులు చెప్పేది ఈ చదువు లేని తండ్రి ఇంతకంటే ఏం చెప్పలేడమ్మా వస్తానమ్మా వెళ్ళరానన్నా మూడు సంవత్సరాలు ఇంట్లో ఉన్నా మా బావకి నా మీద ఇంకా ప్రేమ పోలేదు తెలుసా అవును మా బావ పెళ్లి చేసుకుని ఉద్యోగం కోసం వెళ్ళిపోయాడు కదా అందుకని హలో హలో నేను మోహన్ మాట్లాడుతున్నాను మేడం ఉన్నారా మేడం గారు మీకోసం గెస్ట్ హౌస్కి వెళ్ళారండి గెస్ట్ హౌస్ ఏంటిలో వచ్చావు కమన్ మూడు రోజుల నుంచి ఆఫీస్కి రాకుండా ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు అది అసలు నేను ఆఫీస్కి వస్తుంటే దారిలో మా మామయ్య కనిపించాడు
ఆయనే చూసే వరకు నాకు ఒక మామయ్య ఉన్నారన్న సంగతి గుర్తులేదు. కనిపించి ఏమన్నాడో పిల్లని ఇస్తానన్నాడా? ఎగ్జాక్ట్లీ. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు? ఇదిగో ఆ పిల్లని చేసుకున్నావంటే చంపేస్తాను. ఊహా, డోంట్ గెట్ ఎక్సైటెడ్. అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది. అమ్మయ్యా బతికించావు. ఆయన పిల్లనిచ్చిన నేను చేసుకుంటాను అనుకున్నావా? అక్కడి నుంచి కూతురింటికి తీసుకెళ్లి కూల్ డ్రింక్స్ ఇప్పించి పాత గదులని చెప్పి నా ప్రాణాలు తీశాడు. ఇంటికొచ్చి తలకు స్నానం చేశాకే తుప్పు వదిలింది. ఇదిగో ఇక్కడి నుంచి నీ దగ్గరికి బయలుదేరాను, నువ్వు ఎదురొచ్చావు. నమ్మమంటావా? నీమి అయితేరా, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఏంటి బాబు అంత విచారకరంగా ఉన్నారు? విచారంగా ఏముందరా నా బతుకు? నీకోసం ఎదురు చూస్తున్నాను. ఒక తల రంగు బాటిల్ ఇవ్వరా? ఈ డబ్బుల కోసం నువ్వు రిటైర్మెంట్ దాకా అక్కర్లేదు, నెలాఖరికి ఇచ్చేస్తాను. ముగ్గు బుట్ట లాంటి తలతో తిరగలేకపోతున్నాను రా. ఫారెన్ అక్కర్లేదు, ఇండియా చాలు. అయితే ఇదిగో వాడుకోండి. నీ బాధ చూడలేక ఊరింత తిరిగి మరికున్నాను. నీకు అందుబాటులో ఉండే ధరే, కానీ జాగ్రత్తగా చూసి వాడుకోండి. ఉంటా బాబు. చాలా జాగ్రత్తగా వాడుకుంటాను. బాబాయ్ గారు, అమ్మా దీనికోసం కూడా పోటీకి వచ్చిందేమో అనుకున్నాను. అంత భ్రమ. మమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చావంటే మేమెవరో నీకు తెలిసే ఉండాలి. ఏంటి సంగతి? రేపా కిడ్నాపా? మర్డర్. బిజినెస్ పార్ట్నరా? కాదు, లైఫ్ పార్ట్నర్. ప్రాబ్లం ఏంటి? నువ్వు డాక్టర్ వి కాదు, నేను ఇక్కడ వైద్యం కోసం రాలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే జబ్బేంటో చెప్పాలి, మర్డర్ కోసం వస్తే ప్రాబ్లం ఏంటో చెప్పాలి. దేశంలో భర్తలందరూ భార్యలు హింసిస్తే నా భార్య నన్ను హింసిస్తోంది. ఆడవాళ్ళు అలాంటి ఆడదాన్ని నేనెక్కడా చూడలేదు. నువ్వు చంపకుండా మా దగ్గరికి ఎందుకు వచ్చావు? మూడు ముళ్ళు వేసిన బంధం నా చేతుల్ని కట్టేసింది. ఇప్పుడు ఆ బంధాన్ని తెంచుకోవడానికి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. 50 అవుతుంది. లక్షిస్తాను. అడ్రస్ ఏంటి? ఇదిగో నేను రోజు మధ్యాహ్నం 1 గంటకి ఇంటికి భోజనానికి వెళ్తాను. రేపు ఆ టైంకి మీరు వెళ్ళి పని ముగించుకోరండి. ఇక్కడే పైకంతో సిద్ధంగా ఉంటాను. Take that box. Good night. Okay. వాడి ప్రాణాలు రక్షించడం కోసం అబద్ధవాడానంట, అంత అవసరం ఏమి వచ్చింది? మీ ఆగ్రహం మీకేం తెలుసు. కానీ కానీ నేను ఇంటికి వస్తున్న సమయంలో దారిలో ఆ దారుణం చూడగానే ఏమ్మా, నువ్వు మోహన్ భార్యవా? అవునండి. మోహన్ ఇంట్లో ఉన్నాడమ్మా? లేరండి, ఆయన ఆఫీస్కి వెళ్ళారు. అరే రే, వాడితో పని ఉండి వచ్చామే. అలాగా, లోపలికి రండి. ఆయన భోజనానికి వచ్చేలాయింది. ఏమ్మా ఇంట్లో ఒక్కదానిమే ఉన్నట్టున్నావు? అయితే ఆయన వచ్చేస్తారు, లోపలికి రండి. కూర్చోండి. అన్నయ్య గారు భోజనాల సమయానికి వచ్చారు, వడ్డించమంటారా? వడ్డించేస్తున్నా. అబ్బే, మేం భోజనం కోసం రాలేదు, వాడితో పని ఉండి వచ్చాం. మీరు అలాగే అంటారు, కనీసం టిఫిన్ అయినా చేయండి. టిఫిన్ తయారయ్యే వరకు ఇది తింటూ ఉండండి. కత్తితేనా? కత్తి నా దగ్గర ఉంది. అమ్మో, అదేంటన్నయ్య గారు అంత కత్తి ఉంది? కత్తి దగ్గర పెట్టుకోవడం వాళ్ళ వంశాచారం. అలాగా, అయినా నాకెందుకులేండి, వస్తానా. ఇదేంట్రా, వాడి అమ్మాయి గురించి ఏవేవో చెప్పాడు. ఈమె చూస్తే అలా లేదు, శుద్ధ అమ్మాయి కూర అలా ఉంది. ఏం చేద్దామంటావు? అదంతా మనకెందుకురా, కిరాయి తీసుకున్నాం, కథం చేస్తే పోలా. చూసారా ఎంత పని జరిగిందో? ఏమిటన్నా ఇది, చిన్నపిల్లల కత్తితో ఆడుకోవడం చూడండి ఎంత గాయమైందో. ముందు హాస్పిటల్కి వెళ్ళండి, మర్చిపోకుండా. నువ్వు
అన్నయ్య అంటూ ప్రేమతో కట్టిన ఈ కట్టు డాక్టర్ ఇచ్చే మందు కంటే బాగా పనిచేస్తుందమ్మా. సర్లే కాని టిఫిన్ చేయండి, కాఫీ తీసుకొస్తాను. ఏమైందిరా నీకు, వచ్చిన పని మర్చిపోయావా? లేదురా, నేను మనిషిని గుర్తు చేసింది. అదేంట్రా? అవునురా, మనలాంటి వాళ్ళు చస్తే ఈ లోకానికి వచ్చే నష్టమే లేదు. ఇటువంటి అమాయకురాలు చస్తే మంచి అనేదే మాయమైపోతుంది. ఆ అమ్మాయిని చంపే కంటే మనమే ఏదో విషం తిని చావటం మేలు. ఏమిటిది? తెలియడం లేదా? నువ్విచ్చిన డబ్బు ఎందుకు తిరిగిస్తున్నారు? చెప్పిన పని చెయ్యలేదు కాబట్టి. భయం వేసిందా? మీ ఆవిడను చూసి జాలేసింది. జాలేసిందా లేక మీకేమన్నా వలేసిందా? జాగ్రత్త జాగ్రత్త. ఇంకొక మాట నీ భార్య గురించి అసహ్యంగా మాట్లాడావా? జాగ్రత్త. ఏం చేస్తారా? ఎవరనుకున్నావురా? మన చెల్లిరా, మన చెల్లి మొగుడురా, చంపుతావురా అండి. వద్దాం. నువ్వు చంపాలనుకున్నది నీ భార్యని కాదురా, ఓ దేవతని. ఏ జన్మలో ఎప్పటి నుంచి చేసుకున్నావు? నీకు ఆ ఉత్తమరాలు దొరికింది, అందరికీ ఆ అదృష్టం రాదురా. పోరా, ఓ బీ హ్యాపీ. పోరా, వెళ్ళు వెళ్ళి నీ భార్యని జాగ్రత్తగా చూసుకో. రే పెగ్గు, పొరపాటున ఇండియాది అడిగానరా? ఇండియాలో ఇంత టెక్నిక్ తలరంగు ఉందని వాడితేనే కానీ తెలియలేదురా. నీకేం అన్యాయం చేశానరా? ఒక్కసారి దొరకరా ఒక్కసారి? ఇంపార్టెంట్ పెగ్గ మజాక మారిపోయారా? కొట్టలేననా? ఈ రంగేంట్రా? కొబ్బరి పీచెట్టుతో ఉన్న పోదేంట్రా? పొట్టిగా ఉన్నానా? కొట్లానా? కుర్చీ వేసి కొడతానరా? రే బ్లాక్ స్టార్, నువ్వు లేకరా. రే కదలకో, చంపేస్తాను. రే చంపేస్తాను. మీ సంగతి చూస్తాను. ఆ పైన బాబా గారు నిజంగా కూర్చున్నట్టుగా ఉంది కదా, ఎంత బాగుందో. సరే గానీ ముందు నడు. ఇంతకంటే పెద్ద చీరలు లేవా? ఉన్నాయమ్మా. ఈ చీరలు నచ్చలేదా? లేదు బావా, ఆ పక్కన చూద్దాం పదా, దా అవి చూపించండి. అలాగే. అది తీయండి. ఇదే అమ్మా. అది కాదు, ఆ పక్కది. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను. ఈ శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ కావాలి. సూపర్ సార్. మ్యాచింగ్ అండి చూడు. అలాగే సార్. ఏమ్మా నాన్నగారు బాగున్నారా? బాగున్నారా. వస్తానండి. అలాగే. ఇది ఓకే, ప్యాక్ చే. మీరు నడవడం అనేది వేస్తా. హాయ్ ఊహ, ఏంటిలా వచ్చా? నీ పక్కన ఉన్న అమ్మాయి ఎవరు? ఎవరు? ఆ అమ్మాయా? ఆ చీర తీయండి. అవును, నేను చెప్పాను కదా మా మామగారు అమ్మాయి ఈ ఊళ్ళోనే ఉంటుందని. వాణి వాణి ఇలారా. ఓహో ఆ అమ్మాయా, నేను ఇంకా ఎవరు అనుకుని కంగారు పడ్డాను. వాణి మా ప్రొపరేటర్ గారు అమ్మాయి. నమస్కారం అండి. నమస్కారం అమ్మాయి గారు, ఇలా రండి. వస్తానండి. సరే మోహన్, నువ్వు పని చూసుకుని ఇంటికి రా. నాన్నగారు నీతో అర్జెంట్ గా మాట్లాడాలన్నారు. వస్తాను. ఏ నగలు కావాలో రేపు అమ్మాయి వచ్చి సెలెక్ట్ చేసుకుంటుందయ్యా. అన్ని డైమండ్ సెట్స్ రెడీగా పెట్టు. ఓకే. నమస్తే, కూర్చో. అరండి సార్. అరే పెళ్లి నిశ్చయం అయిన తర్వాత కూడా సార్ ఏమిటయ్యా ముచ్చటగా మామగారాన్ని పిలవచ్చుగా. కూర్చో. అన్నట్టు ముహూర్తం పెట్టినట్టు మీతో చెప్పలేదు కదా. నిన్న సాయంకాలమే సిద్ధాంత్ గారు కలుసుకున్నాను. ఈ నెల 11వ తారీఖునే ముహూర్తం, శుభలేఖలు కూడా ప్రింట్ అయిపోతుంది. అరే ఏట
मद्दिक्के कौगिल्लो सिगरेटिको जुम्मन्तु तिन्निरि रेति मै मरचिपो सिग्गुल्लो सिंगारं जत चेसुको मुत्तुल्लो मय्यारं श्रुति चेसुको ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ అంటే ఏంటిని మాత్రం అడక్కు ఇప్పుడు నేను చేసేదానికంటే చాలా పెద్ద ఉద్యోగం అలాగా చాలా సంతోషం బాబా నువ్వు పడిన కష్టానికి ఆ భగవంతుడు ఇంత కారణం కరుణించాడు అన్నమాట ఆ వాణి ఈ రోజు నువ్వు మీ ఊరికి వెళ్తున్నావు ఏయ్ వాణి ఏంటి అలా చూస్తున్నావు ఓ ఉద్యోగం పెరిగిందని చెప్పి ఊరికి పంపుంటున్నాడు ఏంటి ఆశ్చర్యపోతున్నావా ఆఫీస్ పని మీద ఓ నెల రోజులు నేను ఊరికి వెళ్తున్నాను నీ లేకపోతే నువ్వు ఒక్కదానివి ఇక్కడ ఎలా ఉండగలవు అందుకే సాయంకాలం నువ్వు మీ ఊరు వెళ్ళిపో నేను ఊరించి రాగానే నీ ఊరికి వచ్చి
ओके इंतना समाधान चपे इंतना लेदा मुफ रोज मगन वे बाधगा मूड संवसरा तलचुकटरी गड़पने दी मुफ रोज गड़पलेना बाबा मरंदुकु क्यांपुकु वेल्लकपोते ना उद्योगं पोतुंदि तेलुसा नी उद्योगं पोते नाकु मात्रं आनंदमा बाबा चदुवुकोकपोयिना उद्योगं विलुवेंटो नाकु तेलुसु उद्योगं इल्लाल कंटे चाला गोप्पदि ओक इल्लालु चेस्ते आ स्थानंलोकि मरो इल्लालु वस्तुंदि कानी ई रोजुल्लो उन्न उद्योगं पोते मल्ली उद्योगं संपादिंचडं चाला कष्टं इन्नि तेलिसिन दानिकि एंदुकु वेल्लनंटुन्नाव आखर सारीगा अड़ा बेलता लेदा नीला बाबा अर्थंस बाबा कुटन दब शरीरा बाधि का पुटे वेते इंटरगा राक्षसुनी जेबुल आलोच నీది డబ్బు ఎంత పోయింది బాగా ఆలోచించండి సార్ నాది పోయింది డబ్బు సార్ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు చేశావంటే ఈసారి కొట్టడం కాదు షూట్ చేసి పరేస్తాం చెప్పు ఇది ఎక్కడ కొడవండి బాబు పోయింది డబ్బు అంటే విరిపించుకోరే సరే నీ సంగతి తర్వాత చెప్తాను ఎరా నీ సంగతి ఏంటి నీకు దొరికింది ఎంత సత్య ప్రమాణంగా దేవుని అందరి మీద ఒట్టేసి నిజం చెప్తున్నానండి నాకు దొరికింది ఆ దొరికింది డబ్బనే అదే ఎంత నేను చదువుకోలేదండి ఆ డబ్బు లెక్కర్తం నాకు రాదండి నెలలో జీతం తీసుకుంటావా ఏ మరి ఆ డబ్బు ఎవరు లెక్కర్తారు నేనే అండి ఆ డబ్బు లెక్కర్తం చేతా ఉంది కానీ ఈ దొరికిన డబ్బు లెక్కర్తం చేత కాదన్న చేత కాదండి సరే దొరికింది ఎంత అవుతాయి ఏమంటారండి తీ నేనండి ఇది డబ్బు అవును సార్ మా చిన్నప్పుడు దీనే డబ్బు అనేవారు నవ్వి
దీనికోసం ఇంతసేపు మీరు ఆఫీస్ మళ్ళమని డెబ్బలాడుకుంటున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే మిమ్మల్ని ఉద్యోగాల్లో డిస్మిస్ చేస్తాను. వెళ్ళి పనులు చూసుకోండి. ఒరే ఆంటీరా, ఒంటరిగా వెళ్ళిపోతుంది. ఆంటీ ఏంట్రా, గువ్వలా ఉంటాను. ఒరే నిజమే, గువ్వేరా, ఎక్కడి నుంచి ఎగిరొచ్చిందో. పాపం ఒరే, కూరగాయలు మండుటెండలో మలమలా మాడిపోతున్నాయిరా. నన్ను మొదలు కరిగిపోతుంటాను. అయితే బయట తీసుకపరా, లేకపోతే ఇక్కడే కరిగిపోతుంది. ఇంటి మీద దెబ్బలరా. ఏంట్రా ఆంబోతులా రంకెలేస్తున్నారు. ఏ నీ చెల్లి అందంగా ఉండదా, నీ అక్క అందంగా ఉండదా, ఇంత అందమైన కొడుకుని కన్నందుకు మీ అమ్మ కూడా అందంగా ఉండాలి. ఏయ్ మా అమ్మను ఏమన్నా ఉంటే జాగ్రత్త. అయ్యో ఊరుకోండి, వాడితే ఎందుకు గొడవ. నువ్వు ఉండమ్మా, ప్రాణాలకు తెగించి తెగిపోయిన గాలిపటంలా తిరుగుతున్నాను రా. మీరు నన్నేం చేయగలరు? ఈ రోజు మీరు అమ్మాయిని ఏడిపించినట్టే రేపు మీ అక్కల్ని మీ చెల్లెల్ని ఇంకొకటి ఏడిపిస్తే అప్పుడు మాత్రం మీకు పోషాలు పుట్టుకొస్తాయి. పూర్వం ఆడది సిగ్గును దాచుకోవడానికి ఒంటి నిండా గుడ్డ కప్పుకునేది, ఈ రోజుల్లో భర్త కొట్టిన దెబ్బలను దాచుకోవడానికి ఒంటి నిండా గుడ్డ కప్పుకోవాల్సిన కర్మ పట్టింది ఈ దేశంలో ఆడదానికి. మీ పెళ్ళాలు చెల్లెళ్ళు మాత్రం పవిత్రంగా ఉండాలి, పక్కవాడి పెళ్ళం మాత్రం మీ పక్కలోకి రావాలి. రాస్కెల్స్, ఇంకా సిగ్గులా కూడా ఇక్కడే ఉన్నారంట. పోండి. నువ్వు వెళ్ళి బాసు, ఈ అమ్మాయిని ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను. ఈ విషయం మీ బావతో చెప్పనా? అయ్యో వద్దండి, మా బావకి తెలిస్తే గొడవ అవుతుంది. ఇలా ఎంతకాలం భర్త చేసిందాన్ని గుట్టుగా భరిస్తావు? భరించగలిగేదే భార్య. నువ్వు మారినంత వరకు నీ పరిస్థితులు మారావు. అది కాదండి, కుటుంబం ఉన్న తర్వాత ఇలాంటివన్నీ మామూలే కదా. లోపలికి రండి, ఇల్లు చూద్దరు గాని. మరోసారి తప్పకుండా వస్తాను. ఉంటానండి. ఏంటి, నిన్నగా ఆఫీస్కి వచ్చావు, నన్ను అల్లరిపాలు చేయాలనా? అల్లరిపాలు చేయడానికి నేను మీ ఇంపుడుగత్తెను కాదండి, మీ భార్యను. నేను ఇంకా మర్చిపోలేదులే. ఆ ఆశతోనే వచ్చానండి. ఏయ్ నేను వస్తాను, నువ్వెళ్ళు. అలా కాదండి, మిమ్మల్ని నేను వెంట పెట్టుకు వస్తానని పిల్లలు ఎంతో ఆస్తి ఎదురు చూస్తుంటారు. నేను రాను, నువ్వెళ్ళు. పది మంది ముందు నన్ను అల్లరిపాలు చేయకు, నేను తర్వాత వస్తాను, నువ్వెళ్ళు. మీరు వస్తేనేగా నేను వెళ్ళను. మిస్టర్ జగన్, వాట్ ఇస్ దిస్? ఎవరా మనము, ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఈయన భార్యనండి. నేనెవరినో ఉంచుకుని రెండు నెలల నుంచి ఇంటికి రావడం లేదు. జీతం లేక పిల్లలు ఆకలితో మాడిపోతున్నారు. వాళ్ల బాధను చూడలేక సిగ్గు విడిచి ఇలా వీధిలోకి వచ్చాను. నువ్వు ఇంత దుర్మార్గుడివా? కట్టుకున్న భార్యని కన్న పిల్లల్ని మార్చి నువ్వు మాత్రం ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు? నీలాంటి వాణ్ణి ఉద్యోగంలో ఉంచితే మా ఆఫీస్ పరువు పోతుంది. నువ్వేం చదివావమ్మా? ఏ చదివానండి. అయితే ఈ రోజు నుంచి ఈ ఉద్యోగం నువ్వు చేసి నీ పిల్లల్ని పోషించుకో. ఉద్యోగం లేని వాడితో, సంపాదన లేని వాడితో ఆ ఉంపుడు కత్తి ఎంతకాలం కాపురం చేస్తుందో మనం వచ్చేద్దాం. అవుట్, గెట్ అవుట్! ఈ రోజు నుంచి మళ్ళీ ఆఫీస్ కాంపౌండ్ లో కనిపిస్తే షూట్ చేసి పారేస్తాను. గెట్ అవుట్! యు రాస్కల్, కట్టుకున్న ఆడదాన్ని ఏడిపిస్తావరా? నీలాంటి వాణ్ణి చంపితే గాని ఆడజాతి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోలేదురా. యు ఇడియట్! నీ ప్రాణాలు తీస్తాను, నీ రక్త కార్చేస్తాను. గెట్ అవుట్! ఇడియట్స్! మోహన్, ఎందుకలా ఉద్రేకపడతావు? దేశంలో ఇటువంటి మగాళ్ళు చాలా మంది ఉంటారు. పోలీసులు కోర్టులు ఉన్నా ఏదో ఒక మూల ఆడదానికి అన్యాయం జరుగుతూనే ఉంది. అంతవరకు ఎందుకు? ఇందాక మీ మామయ్య గారు అమ్మాయి భర్త కొట్టిన దెబ్బలతో గచ్చించరు లేక కూరగాయలు కొండలకి బయటకు వస్తే రోడ్డు మీద రౌడీలు ఆమెను ఏడిపించారు. నేనే తీసుకెళ్లి ఇంటి దగ్గర దించొచ్చాను. ఇంట్లో భర్త వీధిలో చొంగ ఖర్చుకుని కుక్కలు. నీకు నిజంగా ఆడజాతి మీదంత జాలి ఉంటే ముందు మీ మామయ్య గారు అమ్మాయి సమస్యని పరిష్కరించు. ఎందుకు బావా కన్నీళ్ళు? నన్ను కొట్టినందుకు బాధపడుతున్నావా? క్షమించు అని నీ పట్ల కసాయి వాళ్ళ ప్రవర్తించాను. అలా అనకు బావా,
ఎంత మంచి భర్త అయినా జీవితంలో ఏదో ఒక రోజు భార్యను కొట్టక మానడు అలా అని ఆ భర్త కసాయివాడు అవుతాడా భర్తకని చేసిన తప్పుని సమర్థిస్తున్నావా ఇందులో నా తప్పు కూడా ఉంది తండ్రి మీద ఉన్న మమకారంతో కాదన్నాను ఇంకెప్పుడు జీవితంలో నీ మాట కాదను బాబా బాధపడకు అని నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోలేకపోయాను నిన్ను కొట్టిన దగ్గర నుంచి క్షణ క్షణం నేను ఎంత నరక అనుభవిస్తున్నాను నీకు తెలియదు బాబా ఏమిటి చిన్నపిల్లలా ఊరుకో కాదు అని నేను చిన్నపిల్లని కాదు మూర్ఖుడిని క్రూరుడిని మరి నువ్వు చిన్నపిల్లడు తప్పు చేస్తే దయతో క్షమించే తల్లి అలా అనకు బాబా భర్త ఎప్పుడూ భార్యకి చిన్నపిల్లడే చిన్నతనంలో తల్లి పిల్లల్ని ఎలాగైతే సాకుతుందో అలాగే భార్య భర్తని సాకినప్పుడే ఆమె నిజమైన భార్య అవుతుంది వాణి నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది భార్య అనే పదానికి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చా నీలాంటి ఆడదాని భార్యగా పొందినందుకు నేను చాలా గర్వపడుతున్నాను చాలు బాబా చాలు ఈ జన్మకి నీ హృదయంలో ఈ చోటు చాలు ఇక నీ చేతుల్లో చచ్చిపోవడం కంటే నాకే కోరిక లేదు ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఆడది కోరుకునే కోరిక ఇది నీ కోరిక నెరవేరాలని ఆ దేవుడి ప్రార్థిస్తాను గాడ్ ఇస్ గ్రేట్ అంటే ఏంటి బాబా అంటే దేవుడు చాలా గొప్పవాడమ్మా అదే నీకు నాకు మాత్రం నువ్వే గొప్ప నీలాంటి ఉత్తమరాలైన భార్యకు నేనేం చేస్తే నీ రుణం తీరుతుంది మణి భార్య జీవితాంతం భర్తకు సేవలు చేసి పతివ్రత అనిపించుకుంటుంది ఒకే ఒక రోజు ఒకే ఒక రోజు నీకు సేవలు చేసి మంచి భర్తగా పేరు తెచ్చుకునే అవకాశాన్ని నాకు ఇవ్వు ఏంటి బావా నువ్వు నాకు సేవలు చేస్తావా ఇప్పుడే కదా నా మాట వింటానను అయ్యగారి సేవలు నాకు తెలుసు కానీ నువ్వు వస్తా God is great. Okay. శ్రీమతి గారిని అల్లుకుపోనా నిన్నే అల్లుకుపోనా శృంగారాలై అలివేణికి సేవలు చేయన ప్రేమ పూజలు చేయన సిరి సిరి నవ్వుల శ్రీమతి గారిని అల్లుకుపోనా నిన్నే అల్లుకుపోనా శృంగారాలై అలివేణికి సేవలు చేయన ప్రేమ పూజలు చేయన కుశలాలడిగేనా ముద్దుల మోమున సింధూరాల శోభలు దిద్దేనా సన్నని మెడలో సొంపుల కెంపుల హారాలేయనా సొగసుల సిగలో సిరిమల్లెల నిస్సింగారించన గాజుల గలగలలో చిరుమూవల సవ్వడిలో గాజుల గలగలలో చిరుమూవల సవ్వడిలో ఆశలు తీరగ చీరల సారల వాయనమిదిగో పుత్తడి బొమ్మ సిరి సిరి నవ్వుల శ్రీమతి గారిని అల్లుకుపోనా నిన్నే అల్లుకుపోనా శృంగారాలై అలిరేణికి సేవలు చేయన ప్రేమ పూజలు చేయన
ಶತಮಾನಾಲ ದೀದನಲೀಯನ ಮುತ್ತೈದೂಲ ನಿಂದು ನೂರೆಳ್ಳ ಹಾರ ತುಲೀಯನ ದೀರ್ಘ ಸುಮಂಗಲಿ ಚೇಯಗನಿ ಕುವರಮುಲನು ಸಗೇನ ಸೌಭಾಗ್ಯಾಲ ಸಾಮ್ರಾಜ್ಯಾನಿಕಿ ರಾಣಿನಿ ಚೇಯನ ನಾಯದವು ಎಲ್ಲಲು ಪಸಿ ಪಾಪವು ನೀವಮ್ಮ ನಾಯದವು ಎಲ್ಲಲು ಪಸಿ ಪಾಪವು ನೀವಮ್ಮ ವಾಗಿಲಿ ಗಡಪತು ತೋರಣಮೈನು ಪರಿಕಾಲಾಲು ವರ್ಧಿಲ್ಲಮ್ಮ ಸಿರಿ ಸಿರಿ ನವ್ವುಲ ಶ್ರೀಮತಿ ಗಾರಿನಿ ಅಲ್ಲುಕು ಪೋನ ನಿನ್ನೆ ಅಲ್ಲುಕು ಪೋನ ಶೃಂಗಾರಾಲಯ ಅಲಿವೇಣಿಕೆ ಸೇವಲು ಚೇಯನ ಪ್ರೇಮ ಪೂಜಲು ಚೇಯನ ಸಿರಿ ಸಿರಿ ನವ್ವುಲ ಶ್ರೀಮತಿ ಗಾರಿನಿ ಅಲ್ಲುಕು ಪೋನ ನಿನ್ನೆ ಅಲ್ಲುಕು ಪೋನ ಶೃಂಗಾರಾಲಯ ಅಲಿವೇಣಿಕೆ ಸೇವಲು ಚೇಯನ ಪ್ರೇಮ ಪೂಜಲು ಚೇಯನ రమ్మంటుంటే వేడి వేడిగా ఒక గ్లాస్ పాలు తీసుకురా మంచి మూడ్ లో ఉన్నాను బావా వద్దు బావా తీసుకురామంటున్నాను కదా నా మూడ్ని పాడు చేయకు ఓ నా చెల్లెల్ని మోసం చేసి నా బతుకుని నడిబజార్లకి ఇడిచిన దుర్మార్గుడు పేరు మోహన్. అవును, అతను చదువుకునే రోజుల్లో నా చెల్లెల్ని ప్రేమించినట్టు నటించి గర్భవతిని చేసి పారిపోయారు. వండి తీసేస్తే నువ్వు చచ్చిపోతావు అమ్మా. ఇంకా నాకు బ్రతకాలని లేదనయ్యా. చిలమ్మ, నన్ను పిలవకు. ప్రేమ మీద, జీవితం మీద విరక్తి కలిగింది. అందుకే చావాలనుకుంటున్నాను. తప్పుడు అడిగేసేవని నేను తప్పుగా ఎలా భావిస్తానమ్మా? అన్నయ్య, నన్ను మోసం చేసిన వాడిని పట్టుకోవాలని ప్రయత్నించాను. కనిపిస్తే చంపాలని ఈ కత్తి దగ్గర పెట్టుకున్నాను. నన్ను ప్రేమించిన వాడు నన్ను వెతుకుంటూ వస్తే ఈ బిడ్డను నేను తప్పుకొచ్చు. ఇంకా రాక్షసుడు గాని ఉంటే ఆ దుర్మార్గుని సంహరించు. అన్నయ్య, ఇక నా బిడ్డకి నవ్వే సర్వస్వం.
నుంచి బిడ్డ నా భుజం మీద ఆమె ఆశయాన్ని నా గుండెల మీద వేసుకొని ఇలా రోడ్ల మీద తిరుగుతున్నా ఏ ఊహ నీ కోసం ఎంతసేపు నుంచి ఇక్కడ ఎదురు చూస్తున్నాను తెలుసా ఏంటి అదలో ఉన్నా మనసున్న వాళ్ళం కాబట్టి మనల్ని మనుషులంటారా ఆ మనుషుల్లో కూడా మృగాలు ఉంటారని ఇప్పుడే తెలుసుకున్నాను బాబా ఎవరి గురించి ఊహను మాట్లాడేది ఆడవాళ్ళను అద్దంలా వాడుకునే మగాళ్ల గురించి అవసరం తీరగానే అద్దాన్ని ముక్కలు ముక్కలు చేసే నమ్మక ద్రోహుల గురించి ఏం జరిగింది ఊహ ఎందుకు ఈ ఆవేశం ఆవేశం కాదు మోహన్ ఆవేదన ఇది మగాడి దౌర్జన్యానికి బలవుతున్న స్త్రీ జాతి రోదన ఇంతకీ ఏం జరిగిందో చెప్పు ఓసని నాతో చదువుకున్న స్నేహితుడు ఒక అతను ఉన్నాడా అతని చెల్లెల్ని ఎవరో ప్రేమించినట్టు నటించి గర్భవతిని చేసి ఆమె పువ్వులాంటి జీవితాన్ని మొక్కలోనే తుంచేశాడు ఆ దుర్మార్గుడు చేసిన ద్రోహానికి ఆ అమ్మాయి ఒక బిడ్డను ప్రసవించి కళ్ళు మూసింది తోడబుట్టిన పాపానికి తన భవిష్యత్తును సైతం త్యాగం చేసి ఆ బిడ్డను భుజాన వేసుకుని రోడ్డు మీద తిరుగుతున్నాడా పిచ్చన్న ఎందుకు తెలుసా చెల్లెల జీవితాన్ని తన భవిష్యత్తును బుగ్గిపాలు చేసిన ఆ దుర్మార్గుడు కనిపిస్తే ప్రతీకారం తీర్చుకోవాలనే ఆశయంతో ఇటువంటి విషాద గాథలు మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి అంతవరకు ఎందుకు నీకు తెలిసిన మీ మావయ్య గారు అమ్మాయి జీవితాన్ని తీసుకో ఆ రోజు ఆమెను భర్త ఎంత దారుణంగా హింసించాడో ఇలా ఇలా ఎందరో ఆడవాళ్ళు క్రూర మృగాల్లాంటి మగాళ్ల కబంధ హస్తాల్లో బలైపోతున్నారో నీకు చిత్రం తెలుసా ఓస చెల్లెల్ని మోసం చేసిన దుర్మార్గుడి పేరు మోహనే నీ పేరు కూడా మోహనే ఒకే పేరు ఇద్దరు వ్యక్తులు రెండు మనస్తత్వాలు నీలాంటి వాణ్ణి భర్తగా చేసుకుని పూజించాలనిపిస్తుంది అలాంటి వాడు భర్త అయితే ఏ అమ్మవారికో బలివ్వాలనిపిస్తుంది ఆ రోజు మనల్ని ఆడాల ముందు అవమానపరిచింది వాడేనా అవునరా వాడే అందుకే బండాపెను అయితే వాడి పక్క నుంచి పోని జీవితంలో మళ్ళీ ఉపన్యాసం ఇవ్వకుండా చేద్దాం అలాగే ఫోన్ చేసి ఎన్ని రోజులైందో నా వల్లే కదా నీకు ఇంత ప్రమాదం ఏర్పడింది నీతికి నిలబడే వాడికి నిందలు ధర్మాన్ని కాపాడే వాడికి దెబ్బలు తప్పవమ్మా ఇది మా ఇంటి ఎదురుగా జరిగింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఏంటి పరిస్థితి చావు అంటే భయపడేవాడికి చావు ఎప్పుడు దగ్గరగా ఉంటుంది నాకు ఆ భయం లేదు అందుకే ఇలా ముందు వాళ్ళ బతుకుతున్నాను ఇంత మంచివాడివి చదువుకున్న వాడివి ఎందుకు ఇలా దిక్కులేని వాడిగా ఈ పిల్లాడి భుజాన్ని వేసుకుని మట్టిలో మట్టిగా బ్రతుకుతున్నా చూడమ్మా నన్ను చూసిన ప్రతి వాళ్ళు నా గురించి నా కథ గురించి తెలుసుకోవాలనుకుంటారు కానీ నేను చెప్పడం మొదలు పెడితే అది మహాభారతం కంటే రెట్టింపు అవుతుంది అది విని నువ్వు బాధపడటం సానుభూతి చూపించడం తప్ప ప్రయోజనం ఉండదు తెలిసిన వాళ్ళ గురించి తెలుసుకోవడంలో తప్పలేదనుకుంటాను అయితే నువ్వు చెప్పమ్మా ఆ రోజు నీ ఒంటి మీదకి ఆ దెబ్బలు ఎలా వచ్చాయి ఏ న్యాయం కొట్టాడా అబ్బే లేదు అది మేడం నుంచి నేనే నాకు తెలుసమ్మా ఆడది ఎప్పుడు తన ఇంటి గుట్టు బయట పెట్టుకోవడానికి ఇష్టపడదు అలాగే నాలో రగులుతున్న అగ్నిపర్వతాన్ని బయట పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు నువ్వు చూస్తే అమాయకురు రాలా ఉన్నావు నీలాంటి దాన్ని కొట్టడానికి నీ ఆయన చేతి ఎలా వచ్చింది బోసన్న ఈ రోజుల్లో సీతకున్న సహనం భూదేవికున్న ఓర్పు లేకపోతే సంసారం సాఫీగా సాగదు భర్త కొట్టాడని బజారుకి ఎక్కితే ఆడది నడి రోడ్లో నిలబడాల్సి వస్తుంది భర్త మంచివాడైతే భార్య మంచిగా ఉండాలి భర్త దుష్టుడైతే అతనికి తగ్గట్టుగానే భార్య ఉండాలి అలాగైతేనే ఈ రోజుల్లో ఆడది బతికి బట్ట కట్టగలదు ఇది నా అనుభవంతో చెప్తున్నాను
తోడబుట్టినవాణ్ణి కాకపోయినా తోటి వ్యక్తిగా సలహా ఇచ్చాను. నువ్వు చూపిన ఆదరణకు రుణపడి ఉంటాను. వస్తానమ్మా. ఏంటి మోహన్, ఎక్కడికి దిగు? ఓ గంటలో వస్తాను. ఓ ఇంపార్టెంట్ ఫ్రెండ్ కి కార్డు ఇవ్వడం మర్చిపోయాను. సరే తొందరగా రా. మోహన్, మోహన్, ఏమిటమ్మా? ఏమిటి, ఎవరినమ్మా పిలుస్తున్నావు? ఏం లేదు డాడీ, ఈ ఊర్లోనే మోహన్ మావయ్య గారు అమ్మాయి ఉంటుంది. ఆమెకు సుఫలాకి ఇచ్చారో లేదో తెలీదు. అతను ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు కూడా ఒక మాట చెప్పొస్తే బాగుంటుందమ్మా. ఈ కార్లో వెళ్దామా? అలాగే డాడీ. సైకిల్ సరిగ్గా తొక్కడం తెలీదా? అయ్య బాబాయ్, కొత్త సైకిల్ అండి, ఇప్పుడే నేర్చుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళారు? హాస్పిటల్కి. ఏ, ఒంట్లో బాగాలేదా? ఒంట్లో బాగానే ఉంది. ఏ, మరేదైనా విశేషమా? కంగ్రాచులేషన్స్. అవును, మీరు ఈ సమయంలో ఇలా వచ్చారేంటి? నా పెళ్లి శుభలాకి ఇచ్చి వెళ్దామని వచ్చాను. మీ వారితో కలిసి తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం, రండి కాఫీ తాగి వెళ్తారు కానీ. ఈరోజే పెళ్లి, అర్జెంటుగా వెళ్ళాలి. ఏకంగా పెళ్లి అయ్యాక మా వారితో కలిసి మీ ఇంటికి విందు భోజనానికి తప్పకుండా వస్తాను. వస్తాను. తల్లిని కావడం నీకు ఆనందమేమో, కానీ తండ్రిని కావడం మాత్రం నాకు ఇష్టం లేదు. అదేంటి బావ అలా అంటావు? ఈ రోజు కోసం నేను ఎన్ని కలలు కన్నాను, పుట్టబోయే మన బిడ్డ కోసం ఎన్ని ఊహించుకున్నానో నీకు తెలియదు. ఇప్పుడు తెలుసుకోవాలని నాకు లేదు, ఎందుకంటే నా ఊహలు కలలు నాకున్నాయి. తల్లిదండ్రుల ఆశలు ఎప్పుడూ బిడ్డల మీదే ఉంటాయి. ఆ బిడ్డల మీద మమకారం పెంచుకోవడం కంటే తండ్రికి జీవితంలో గొప్ప ఆశ ఇంకేముంటుంది? డబ్బు సంపాదించడం. నాకు భార్య, బిడ్డలు, తల్లి, తండ్రి, అన్న, చెల్లెలు అన్న సెంటిమెంట్స్ లేవు. మనిషి ఆనందంగా ఉండాలంటే డబ్బు ఒక్కటే ముఖ్యం. ఆ డబ్బు సంపాదించడం కోసం ఏం చెయ్యడానికైనా నేను సిద్ధమే. అంటే నేను బ్రతకుండగా రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమేనన్నమాట? నిజం తెలిసిపోయిందని ఆశ్చర్యపోతున్నావా? నువ్వు ఊహని పెళ్లి చేసుకుంటున్నావని నాకు తెలుసు. ఓహో, పెళ్లి బాజా నీకు వినిపించిందన్నమాట. అయితే ఇక చావు బాజా కూడా నీకు ముందుగానే వినిపించనా?
చూడు, ఆనాడు ఇష్టం లేకపోయినా అవసరం కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మొహమాటానికి కాపురం చేస్తున్నాను. అది బొమ్మల పెళ్లి, ఇది ఉత్తుత్త కాపురం. ఇంకా అర్థం కాలేదా? అంటే నన్ను ఇష్టపడ్డట్టు నటించి మోసం చేస్తావన్నమాట? నా మోసం నీతోనే ప్రారంభమైంది అనుకుంటున్నావా? పిచ్చిదానా, కాలేజ్ చదివే రోజుల్లో నా సరదాల కోసం మా గురుగారు అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాను. పై చదువుల కోసం నీ మెడలో మూడు ముళ్ళు వేసి నా బ్రతుకి ఓ దారి చూసుకున్నాను. ఇప్పుడు నేను ఆశించిన అందాలని అందుకోవడానికి ఊహని పెళ్లి చేసుకోబోతున్నాను. నన్నే చేయాలనుకుంటున్నా, చంపేయాలనుకుంటున్నా. అంత పని చేయక బాబా, నీ పాదాలు పట్టుకుని వేడుకుంటాను. ఆ రోజు మా నాన్న ప్రాణాలు కాపాడటం కోసం నేను ఊరు వెళ్ళనన్నాను. ఈ రోజు నువ్వు వెళ్ళమనకుండానే ఇంటికి వెళ్ళిపోతాను. దానివల్ల మా నాన్న చచ్చిపోయినా పర్వాలేదు, నా కడుపులో బిడ్డ మాత్రం బ్రతకాలి. నన్ను బ్రతకనివ్వు బావా. మర్చిపోవడానికి నేను మతి మరిపోవాన్ని కాదు. నీ వెనకాలే తిరుగుతున్నా తెలుసుకోలేని అసమర్థుడు. చంపుతీరా? అసమర్థుడిని సమర్థుడిగా నిరూపిస్తావు. ఇలా ఎంతమంది ఆడవాడి జీవితాలు ఆడుకుంటారా? వదరా, రే చెప్పరు, రే రే వదరా, రే చెప్పరు, రే అంతవరకు వాడు బతుకుంటే ఎంతమంది ప్రయాణం చేసి నువ్వు పెంచుకుంటారా? ఈ భూమి మీద బతుకుంటారా? నీ అంత చూస్తారా? నీ అంత చూస్తారు. జీవితాన్ని కాలరాచి నీ జీవితానికి అర్థం లేకుండా చేసిన వాడు ఈ భూమి మీద బతకూడదు. నీ అమ్మ ఇచ్చిన ఈ కత్తితో వాడిని చంపి ఆ మిత్రుడి కత్తితో నీకు నిరాజన అనిపిస్తాను. ఉప
పిల్లని పసివాణ్ణి నీ ముందు వదిలి వెళ్తున్నాను నేను తిరిగి వచ్చే వరకు నువ్వే కాపాడాలమ్మా सुलग्ने सुंदर गोबलांगे दिगंडे మొదటి రాత్రి పడకతలో కొత్త పెళ్ళాన్ని చూడగానే కోరిక పుట్టినట్టుంది కోరిక నిన్ను చూసిన రోజునే పుట్టింది మరి అప్పుడు ఎందుకు బెట్టి చేశారు ఆడది బెట్టి చేస్తే అందంగా ఉంటుంది మరి మగాడు బెట్టి చేస్తే ఇంకెంత అందంగా ఉంటుందో చూపించాలని నేను మీకు ఇంకా అందమైన విషయం చెప్తానా ముందే పాలు తాగండి చల్లారిపోతున్నాయి భార్యాభర్తలు చెరసగమని చెప్పడానికి
శివుడు అర్ధనారీశ్వరుడయ్యాడో మనం ఇప్పుడు జీవిత భాగస్వాములమే కాదో ఈ పాలు పంచుకోవడంలో కూడా భాగస్వాములమే సగం నాకు మిగిల్చండి పాల కోసం పురాణాలు గుర్తు చేసి తైమందు గుర్దా చేస్తా నీకు సహాయం కదా కావాలి నీలాంటి కిరాతకుని బతకనివ్వకూడదు అందుకే ఈ పాలల్లో విషం కలిపాను చూసావా చూసావా నీ ముఖంలో అప్పుడే రంగులేలా మారుతున్నాయో నీ ఒంటి నిండా చెమటలు పడుతున్నాయి నీ కడుపులో కూడా మంటలు రేగుతున్నట్టున్నాయి కదా ఐ డోంట్ వాంట్ టు డై నో నో నేను చావగలను నేను చావగలను నేను బతకాలి నేను బతకాలి నో ఫోన్ పని చేయదు నేనే కనెక్షన్ పేకేశాను ఇంకా ఓవర్ యాక్షన్ మానండి నిజంగా విషయం కలిపాననుకున్నారా లేదా విషయం కలపలేదా మరి ఎందుకు నా చెప్తా ఎందుకు లేదు అనుకుంటులు అనుకుంటులు ఓ గాడ్ ఏంటి ఊహ ఈరోజు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నా మొదటి రాత్రి కదా నీకు జీవితంలో గుర్తుండేలా చిన్న షాక్ ఇద్దామని గాడ్ ఇస్ గ్రేట్ నేనెంత భయపడ్డానో తెలుసా నిజంగానే చచ్చిపోతున్న అనుభూతి కలిగించావు ఊహ ఎవరెంత చెప్పినా మనిద్దరి మధ్య ఈ అనుమానాలు రాకూడదు అది నేను భరించలేను ప్రేమగుడ్డలు కత్తి తెచ్చావా పెళ్లి పొట్టు ఆరకముందే నా ఆశలు తుడిచేసావా నిన్ను నిన్ను అందుకే నన్ను కూడా చంపుతావు ఇంకెంతమంది చంపుతావు చంపవలసిన వాళ్ళంతీ ఎప్పుడో చంపేశావు ఎంతమందిని చంపాను నీకు తెలుసా చీకట్లో నువ్వు చేసిన నీ చరిత్ర చెప్పమంటావా కాలేజీ చదివే రోజుల్లో చిల్లర ఖర్చుల కోసం కళ్ళల్లో కళ్ళు కలిపిన సుజాత జీవితాన్ని కాటేసి ఆమె ప్రేమకు సమాధి కట్టావు పై చదువుల పేరుతో లక్ష రూపాయల కోసం అడుగులు అడిగేసి ఏడడుగులు నీతో నడిచిన మీ మామయ్య కూతురి జీవితాన్ని ఆకాశంలోకి కెంటేశావు రేపు నాకంటే ధనవంతురాలు నీ చూపుల్లో చిక్కితే కోటి కాంతులతో కళకళలాడుతున్న నా జీవితాన్ని చీకటి కోరలకి ఎరవేస్తామని నాకు తెలుసు భార్యగా నీ పక్కలో పట్టు పరుపులపై పడుకునే కంటే
తాడి తెంచుకుని విధవరాలిగా కటిక నేలపై పడుకోవడమే మంచిది. ఎవరన్నా వచ్చి కాపాడతానని అరుస్తున్నావా? హరవరా హరో, ఆకాశం చిల్లలు పడేలా హరో. చేతుల్లో బలైపోయిన అమాయకులకు కనీసం అరిచే అవకాశం కూడా ఇవ్వలేదు కదరా. నరకాసురుని సంహరించిన సత్యభామకు చేచేలు కొడుతూ దుష్ట సంహారానికి గుర్తుగా దీపావళి పండుగ జరుపుకుంటున్నాం. మహిషాసురుని చంపిన పరాశక్తికి నీరాజనాలిస్తూ స్త్రీ శక్తి విజయానికి గుర్తుగా నవరాత్రులు చేసుకుంటున్నాం. నీ చితి మంటలే నాకు దీపావళి, నీ ఆఖరి రాత్రి నాకు నవరాత్రి. నీలోంటి నర రూప రాక్షసుడి చావుతో ఆడజాతి మరో కొత్త పండుగ చేసుకోవాలి. అందుకే పిల్లాడు దేవుడితో సమానం అంటారు. అందుకే నీ కన్న కొడుకు చేతే మన మూడు ముళ్ళ బంధాన్ని తెంచేశాడు. ఇప్పుడు నువ్వు చేస్తే నా బుట్ట చెరిగిపోతా, నా గాజులు పగిలిపోవు. చూసావా, నువ్వు ప్రాణం పోసి నీ బిడ్డనే చావు కారణం అయ్యాడు. నువ్వెప్పుడు అంటుంటావే గాడ్ ఇస్ గ్రేట్ అని. దట్ ఇస్ రైట్, గాడ్ ఇస్ రియల్లీ గ్రేట్. నీకు భార్యని కావాలని ఎన్నెన్నో ఊహించుకున్నాను, కానీ ఇప్పుడు ఈ బిడ్డకు తల్లినవుతానని మాత్రం నేను ఊహించుకోలేదు. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపాన్ని కడిగేసుకోవాలంటే ఈ బిడ్డకు తల్లినవ్వడం ఒక్కటే సరైన మార్గం. అందుకే నిన్ను వదిలేస్తున్నాను. ఈ బిడ్డకు తల్లినవుతావన్నా నీ నిర్ణయానికి నా జవహర్లమ్మా. అందుకే నీ చేతికి సంకేలు పడకుండా నేను చెప్పానమ్మా. నేను చెప్పాను నా చావు గురించి నువ్వు చింతించుకో. ఈ దుర్మార్గుడు చెప్పిన చుట్టుతో నేను ఆనందంగా చచ్చిపోతాను. ఊహలన్నీ అణగారిపోయినాయి, విలువైన బ్రతుకులన్నీ చేజారిపోయినాయి. తీపి ఊహలన్నీ అణగారిపోయినాయి, విలువైన బ్రతుకులన్నీ చేజారిపోయి.